కదరా చల్ మోహన రంగ నీకు నాకు జోడు కలచను కదరా వేడి వేడి పెసరట్లు పెన మీద పెసరట్లు ఎవరికి కావాలో కావాలంటే కావాలో తొందరగా రావాలో జోడు కలచను కదరా చల్ మోహన రంగ నీకు నాకు జోడు కలచను కదరా అన్నయ్య అన్నయ్య పిలుస్తుంటే నీ కాదు ఇలాగే కూన్ రాగలు తీస్తూ కూర్చో ఆ దొరికిన పని కాస్త ఊడూరుకుంటుంది మారడి పొద్దెక్కింది కదా ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎలా రా నువ్వు అబ్బా ఉండవే ఏమిటి గోళ పొద్దున్న మా చెల్లాయికి పెళ్లివారు వస్తే కిందని కూర్చోబెడతాననుకున్నావా ఏ వచ్చారా పెళ్లివారు వారు వచ్చేలోగా ఈ మనసు ఎక్కడికి పారిపోదు పెసరట్లే పారిపోతా పారిపోవు చల్లారిపోతా చల్లారిపోతాయా నేను వస్తాను గాని ముందు నువ్వు వెళ్ళి వేడి వేడి పుచ్చుకో నువ్వు రమ్మంటుంటే పాత రోజును తలుచుకుని ఎందుకలా విచారిస్తావు కాంత పడిన గోడలు పన్నెట్టే ఉండవు మళ్ళీ మనకి తప్పకుండా మంచి రోజు వస్తాయి మీ అన్నయ్య అంటే ఏమనుకున్నావు రాజా తలుచుకుంటే ఇల్లంతా బంగారంతో నింపేస్తాను తెలుసా బంగారంతో ఇల్లంతా నింపనక్కర్లేదు గాని నీకోసం బంగారం లాంటి ఇల్లాన్ని తెచ్చు ఏ ఆడబడుచును సాధించాలని బుద్ధిపుట్టిందా అమ్మాయి గారికి ఇదిగో అదేం కుదరదు నా పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి చేస్తాను సంబంధాలు కూడా చూస్తున్నానులే కాంతం కోసం బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాను మన జోడుగుళ్ళ తిరుపతి గారు లేరు వారి మూడో కొడుకు సీతాపతి చచా వాడా రాక్షసు పొక్కన అలాగే ఉంటాడు నలిపేం చేస్తుందా కుర్రోడు గుక్కులే ఉంటాను ఆ పరువు ఆ మర్యాద 60 ఎకరాల మెట్ట 120 ఎకరాల పల్లం 3 మేళ్ళు 6 గాగులు 12 పాడిగొడ్లు బోరుడంత ఆస్తి ఆస్తి ఎవరికి కావాలండి సంబంధాలు గారు చూడండి కాంతం తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు నా చెల్లెలి ఆనందమైన ఆనందం మా కాంతాన్ని పువ్వుల్లో పెట్టి పూజించే లక్షణమైన వరుడు కావాలి అంతేగాని డబ్బుందని ఇలాంటి పట్టింపులకు పోయి జమీన్ అంతా నాశనం చేసి మిమ్మల్ని ఎలా గాల్లో వదిలేసి కన్ను మూశారు నాయన మీ నాయన గారు మా నాయనగారు మాకేం వదిలిపెట్టి వెళ్ళలేదని విచారం మాకు లేదు భగవంతుడు మాకు రెక్కల సత్తు ఇచ్చాడు కష్టపడి పనిచేసి ఇంటి గౌరవం నిలబెడితే అంతే చాలు అంత నాన్నగారి వాటమే ఎక్కడికి పోతుంది వంశం తీరు పట్టిందే పట్టు మరి మరో సంబంధం చూస్తా వస్తా కాంతం వస్తానమ్మా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తరస్తు అదేమిటండి ఒక్క నమస్కారం పెడితే ఒకేసారి పెళ్లి చేసి పారేశారు అవునమ్మా మన పద్ధతి అంత ఈ సంబంధాలు చేయడమే జరిగిన పెళ్లిళ్ళు ఎక్కడ చేయాలంటే ఒక ఆడిట్ బీరో కావాలంటారు బీరో బీరో అని తరుగులిందుకమ్మా సంబంధాలు వచ్చావా నమస్కారం నానా అలా సరదాగా పొలంలోకి వెళ్ళొస్తా నాన్న ఒక్కటి వెళ్తావా వద్దమ్మా వద్దు ఒరే మరికొంటావు నాకు తోడెందుకు నానా అక్కడ పర్వాలేదు వెళ్ళనివ్వండి అంత పెద్ద పట్టణంలోనే అమ్మాయి గారు నాళ్ళు ఒంటరిగా ఉన్నారయ్యే అమ్మో కాస్త జాగ్రత్త చూసుకోవాలి తల్లు పల్లెటూరు పల్లెరు ముళ్ళు ఉంటాయి పర్వాలేదు కాలేజీ తోడు ఉన్నాయిగా వెళ్ళక్కన్నాను అంత దూరం వెళ్ళకమ్మా వెంటనే తిరిగి వచ్చే సంబంధాలు అమ్మాయి చదువు పూర్తయింది కానీ ఇక మిగిలింది పెళ్ళేగా ఆ విషయం ఈ సంబంధాలకు విడిచిపెట్టండి అన్ని విధాల అమ్మాయికి నచ్చిన చక్కటి సంబంధం తీసుకొచ్చే పూచి నాది ఒరే వైకుంఠం కాఫీ తీసుకురా మనం కాఫీ వద్దు కాసిన పాలల్లో మన ఏలకు పొడిని పంచదార వేసి తీసుకురా
బాబు తప్పేదిం బాబు ఇంకెప్పుడు ఇలా పెట్టేం బాబు పట్టకండి బాబు ఎంటి కట్టిదే నీ పని రా గాని ఊళ్ళో కట్టి అయ్యా చంపేస్తున్నా బాబు ఇంకెప్పుడు చేయించవచ్చు జాగర్త బుద్ధి కలిగి ఉండు మినీ మినీ థాంక్స్ అంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు నిజంగా పొడి చేస్తాడు అనుకున్నాను నా వెంట పడ్డాడు ఎందుకో అందమైన అమ్మాయిలు ఒంటరిగా ఇలాంటి చోట్ల బయలుదేరితే వెంట పడరు మరి బాగున్నాయి మాటలు మరే తెలీదు ఏ ఊరు పిల్లమంది కొంచెం కళ్ళ చూడతి ఎందుకు ఆహా అందానికి తగ్గ కళ్ళు ఉన్నాయా లేక మెల్ల కళ్ళని షట్ అప్ వాడి మీద నీ కళ్ళు పడ్డాయి వాడి ఊళ్ళో ఉండనే వరేవిటే ఎవరైతే నీకే వెళ్ళవమని దారిని కాదు చాలా తలత్రుడుగా మాట్లాడుతున్నాడు ఎవరు మా అన్నయ్య అసలు వాడికి తలుంటిగా తిరగడానికి నోట్ల నాలుకైనా లేదు మాట్లాడటానికి అవును పాపం అమాయకుడు ఏమి చేత కాదు అమ్మ బాబోయ్ ఇలా ఎందుకు ఎందుకంటే ఆ మహా రాక్షసులు వస్తుంటే చచ్చినోడు ఎవడమ్మా వాడు జగ్గడని పట్టపగ్గా లేక ఈ ఊళ్ళో తొరిగి అచ్చేసిన ఆపతమ్మా పచ్చి రౌడి వాడు ఆడిందాట పాడింది పాట అదే వాడు పొగరంచ మగారే లేడా ఈ ఊళ్ళో వాడు నీడ చూస్తుంటేనే గడగడలు ఆడిపోతుంటే ఇంకా పొగరంచడం కూడానా ఈ ఊరి కొత్త మీరు లేదండి నిన్నే పట్నం నుంచి వచ్చాను జానకిరామయ్య గారు అమ్మాయిని ఏమిటి అయ్యో నా తెలివికోల ఎవరో అనుకున్నానమ్మా ఇటొచ్చారే ఎవరో హాయిగా పాడుతూ ఉంటే ఆ పాట విని ఇలా వచ్చేసాను ఎవరేమిటి ఆ పాడేది మా అన్నయ్యే రాదు బాగా పాడతాడు నా పేరు కాంతం అదుగు ఆ మూడోదే మా ఇల్లమ్మ మా ఇంటికి ఒకసారి రారు తప్పకుండా వస్తా అమ్మ మా అన్నయ్య ఎవరో తెలివి తక్కువగా మాట్లాడా వాడికి ఏమీ తెలియదమ్మా ఒట్టి అమాయకుడు అవునవును పాపు ఏమీ తెలియదు వస్తానమ్మా ఏమయ్యా ఊళ్ళో ఉండదలుచుకోలేదా మామూలు కోసం మనిషిని పంపిస్తే మొహం చాటేస్తావు చక్కని అలా అంటే ఎలా చెప్పు ఏ నెలన్న ఆలస్యం చేసినా నీ డబ్బు గురుపు కట్టించాను ఇంటికి వెళ్ళగా పంపిస్తానుగా జాగ్రత్త అట్టిప్పటికి వచ్చాడని తెలీదు అందుకరా సిగరెట్ కళ్ళు నెత్తికొచ్చాయా అగ్గిపెట్టేదిరా ఎవరు లోపల ఎవడరా నువ్వు ఆ జానకి రావాలని పిలవరా ఏమన్నా పిలవరా అంటే ఏమిట్రా ఒకరు గగనా నువ్వా ఏమిటి లవచా ఏదో విశేషం తీరాలి ఎవరో కూర్చో ఇదిగో జానకి రామయ్య గారు ఈ అగ్గిపిడుగు జగ్గరతో ఆటలాడితే మాత్రం చాలా ప్రమాదం ఆ సంగతి నాకు తెలీదు అసలు ఇప్పుడు ఏమైంది ఏమైందా అమ్మవారి పండగ ఇంకెన్నాళ్ళు ఉంది సందా కోసం మనిషిని పంపిస్తే పొమ్మంటారు వాడు నీ మనిషా సరే నాకు తెలియదయ్యా దగ్గర ఎందుకు అంత కోపడతావు ఎందుకు ఐదు బస్తాలు నా వంతు మీరు వేసింది ఇంకొక రెండు కలిపి ఏడు బస్తాలు పంపిస్తాను సరేనా మాట తప్పితే మర్యాద దక్కదు వస్తా ఎవడా కొత్త ముఖం పిచ్చి పుల్లయ్యా ఒళ్ళు దగ్గర పెట్టుకోమను దొంగ పేను ఊరు మీద పడి తేరగా తిని తెగ మిడిచి పెడుతున్నాడు కాలో చేయ విరిచి మూల కూర్చోబెడితే సరే మీరా బాబు గోడలకి చెవులు ఉంటాయి ఇది గాని వాడు చెవిని పడిందంటే ఏం చేస్తాడా ఏం చేస్తాడా ఎత్తుకుని లాలిస్తాడు నిన్ను నన్ను కలిపి దుంపనాశనం చేస్తాడు ఏడిచాడు నలుగురు కలిసి నిలేస్తా తెలుస్తుంది అయ్యగారు పస సరే వాడు గారు ఒక మొట్టికాయ మొట్టాడంటే ఆరు నెలలు తడుముకుంటూ కూర్చుంటావు నువ్వు కూడా వాడిని ఎదిరించి మాట్లాడమే నాకు భయం ఎప్పుడు లేదండి అయ్యగారు వారికి కండబలం ఉంటే నాకు గుండె బలం ఉంది సమయం కోసం చూస్తున్నాను
అయినా అదేంటండి వాడిని చూసి మీరు భయపడతారు భయపడుతున్నానా నేనా పిచ్చివాడ ఇదంతా నాటకం అప్పుడప్పుడు ఒక్కొక్క రొట్టెముక్క విరిచి పడేస్తుంటే సమయం వచ్చినప్పుడల్లా ఇసుకోమంటే భో భో అంటూ ఉంటాయి ఈ కుక్కలు మన పనులు జరిగిపోతూ ఉంటాయి నేనంత వెరివాడిని అనుకున్నావట बाबुगार अला पौरपाइना मंडा नगल पेटे चूसा जड़पी नगल का गुर अगदर यमुला वी अंत पाड़ा गुर నడి దిరగనన్నాడు పోయావు ఎవడో కొత్త మహల ఉన్నాడు గురు కొత్త మహల సిరికి యాదవ ఎర్రన గురు వాడెవడో ఆరా తీసి వెంటనే బుద్ధి చెప్పాలి లేకపోతే ఊర్లో మనకున్న పరుగు పోతుంది ఇవాల వీడయ్యాడు రేపు ఇంకో రాతాడు అవును గురు ఆ అమ్మారి సంబరానికి అంత సిద్ధమైనట్టేనా అదెంత పని గురు అగ్గి పిడుగు జగ్గడ అనుకోవాలి కానీ తుప్ప చాటు నుండే పెద్ద పులి కూడా పిల్లి పిల్ల అయిపోయి చెప్పినట్టు చేయదు అంత దూరంలో చూడగానే పప్పులు ఉప్పులు బియ్యం అన్ని సంచి చేసి పట్టుకెళ్ళవారు గురు అదే వరస కాదనే తమ్ముల ఎవరకున్నారురా ఎరనా గురు ఆ చలమయ్య గారి దగ్గరికి వెళ్ళావా వాడు ఖడ గురు ఇదిగో అదిగో రేపు మోపని ఊరికే తిప్పుతున్నాడు ఏ వీపు తీటగా ఉందట్నా బెల్ట్ తో పెట్ల కొట్టాలని చెప్పు అది చూచాగా చెప్పాను గురు చెప్పడం ఏంటో ఇవ్వనంటే కొట్టు తగలబెట్టండి చెప్పాలే గాని అదంత పని గురు ఇప్పుడే వెళ్తున్నాను వెళ్ళు వెంకన్నా చిటిన్లా తీసురా నాన్న అరే నాన్న ఆ గురు చిట్టితో మహాగోరవగా ఉంది గురు అదేం తెక్క తిరిగిందో గాని ఇవాళ నా గడ్డి నాకు తినిపించేసింది ఏట్రా నాన్న వెంకయ్య మామని ఆడిస్తున్నావట వెంకయ్య మామకి నా కుత్తు మాదర్కి మాకిలేవు కదా అల్లరి పిల్ల ఇదిగో తీసుకెళ్ళి తింటూ ఆడుకో వెళ్ళు గురు నీ కోపం రాదంటే ఓ మాట చెప్పాలనుకుంటున్నా ఏంటి అంకన నీ కోసం కాకపోయినా చిట్టి కోసమేనా ఇంకో పెళ్లి చేసుకో గురు ఎందుకు నా చిట్టి తల్లికి ఏం లోటు తల్లిని లోటు మనం తీర్చగలమా ఎంతైనా ఆడదక్షత ఆడదక్షత ఎదిగే పిల్లాయి నన్ను ఏం చేయమంటావు ఎంకన్న కానీ నా మీద పరేసి హాయిగా కన్ను మూసింది మీలాంటి వారు మాలాంటి వారు ఇంటికి రావటమే అప్పుడు అదిగో అలా అన్న వంటి ఇప్పుడే వెళ్ళిపోతా వద్దమ్మా కూర్చోండి సమయానికి మా అన్నయ్య కూడా లేరే ఎక్కడికి అంట ఇదిగోమ్మా ఒక్క నిమిషం వచ్చేస్తారు బాబుగారి కుదురు పట్నా నుంచి వచ్చింది ఆ నువ్వు చూడలేదు గాని కళ్ళు జిగేయమంటాయంటే నమ్మ ఇవాళ ఏమైందో తెలుసా అమ్మాయి గారు అలా పొలం మీద షికారలేదు
ఎక్కడించొచ్చాడో దమ్మరారో వెంటపడి ఆగనాడు. ఇక చూసుకో అమ్మాయి గారి కేకలు. నేను వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని అనుకుంటాను. వాడు అదే పరుగు వెనక్కి చూసే ఒట్టు తిరిగి చూద్దాను కదా. అమ్మాయి గారు మూర్చిపోయారు. వెంటనే ముఖం మీద నీళ్లు తల్లి అమానంతం ఎత్తుకుని అమ్మాయి గారు మీరా మీరు ఇక్కడ తప్పలేదు తప్పలేదు ఉండొచ్చు ఉండొచ్చు. సరిగ్గా సమయానికి వచ్చా. అమ్మాయి అని కొట్టివు అంత కిందరే పోసేసా. కొట్టి మొదటి ఏ పని చేతు కదా నీకు. చూడండి అమ్మా అంత కిందరే పోసేశాడు. పర్వాలేదు కాంత ఉన్నదే చాలు. అవి చూసి మంచిగా అది నేర్చుకో. అమ్మాయి గారు ఇది నా చెల్లెలు కాదండి బ్రహ్మరాక్షసి. కూర్చుంటే తప్పు నించుంటే తప్పు. రోజు నన్ను కాల్చుకు తింటుందంటే నమ్మండి. ఇదే విచిత్రం కాంతం. మనుషుని కాల్చు తింటూ నేను ఎక్కడ పడేదే. వాడి మాటకేలేండి అమ్మా ఒట్టి మాటలు రాయడు. వినేవాళ్ళు ఉండాలి కానీ చెప్పడానికే. కాంతం ఇందాక నిన్న ఏం చేశారో తెలుసా? ఏం చేశాడమ్మా ఏం చేశావు? నేనేం చేశాను? నేనేం చేయలేదే. ఏం చేశానమ్మా? ఏం చేశాడో చెప్పండి అమ్మా. అది కాదు కాంతం వాడెవడు ఆ జగ్గడు లేడు. ఆ జగ్గడు వాడే వచ్చి నాలుగు కూర్చాడు. చూస్తే నేనడా ఊరుకునేది అమాంతం నాలుగు ఇచ్చుకున్నాను. అప్పుడు నిజం కాంతం అమ్మా కంపు తీసి మా వాడు జగ్గడితో తగు పెట్టుకోలేదు కదా. అబ్బెబ్బే అంత అబద్ధం. వీడు వీడు డాబులు రాని చెబుతాను. అది సరే కానీ కాంతం నిన్ను చూసి ఎందుకు అలా భయపడతాడు మీ అన్నయ్య? భయమా? కాదమ్మ గారు నేనంటే మా అన్నయ్యకి పంచ ప్రాణాలు. తాగండి అమ్మా తాగండి. ఇంత అందము ఇంత చదువు ఉన్న మా అమ్మాయిని తీసుకెళ్లి తప్పగానే పనుల్లో పడేయాలంట. అసలు నీకు మధ్యమైనా ఉందా అంట? అది కాదండి చెప్పేది శాంతంగా వినరే. అసలు బుచ్చిబాబు గారికి పచ్చగన్నేరు పాలెం ఆకు పచ్చగా ఉంటుందో పసుపు పచ్చగా ఉంటుందో తెలియదండి. పచ్చగన్నేరు పాలెంలో పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి పట్టణంలోనే మగం. ఓ పెద్ద బంగ్లా కట్టించి ఆ బంగ్లా కూడా పచ్చగన్నేరు పాలెం అని పేరు పెట్టి అందులో ఉంటున్నారండి. అదా సంగతి ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ఏది ఆ ఫోటో ఏది ముఖం బాగానే ఉంది కళ్ళు మాత్రం గుడ్లు గోపలు ఉన్నాయంటే అర్థాలు వేస్తే ఇంకా బాగుంటాయి. కళ్ళు గుడ్లు గోపలు ఉన్నాయండి. అది కాదండి ఆ పటానికి అర్థం వేసి చట్టం కడితే మరీ బాగుంటుంది అంటారు. సరే ఒరే రాజు రాజు పెళ్లి కొడుకు ఈరాత్రి పండుగ వస్తున్నాడే. మనం తలపెట్టడం ఆలస్యం కూడానండి. ఏమిటయ్యా పెళ్లి గడక నువ్వు సరేరా తెల్లవారు గట్ల రెండు గంటల బండిలో పెళ్లి కొడుకు వస్తున్నాడు. వెళ్ళి తీసుకురా. ఇదిగో ఈ దగ్గర పెట్టుకో. ఆనవారు బట్టి మర్యాద తీసుకురావాలి. పొరపాటున పుట్టుగ్రహి పడేసి వెర్రి మహారాజు మరో లాక్కొచ్చు. అలాగే అమ్మగారు మీరా? ఏమిటమ్మా ఈ పని? బాబుగారు ఈ సంగతి తెలిస్తే ఇంకేమైనా నా పని? ఏమన్నట్లే బాగానే పదన పదన ఇంటి దగ్గర దిగిపెట్టేస్తాను. బండికండి నన్ను దిగిపెట్టి వచ్చేలాగా రైలు బండి వచ్చే వెళ్ళిపోతుంది. వచ్చి ఆ పెళ్లి కొడుకు దిక్కు తోచుక చల్లు చచ్చాడే. ఆయన చావడం మాట దేవుడు ఎరిగి ఈ సంగతి బాబుగారు తెలిస్తే ముందు నేను చచ్చానా? పదన పదన బండికండి. ఎలా వెళ్తారో చూస్తాగా. అమ్మగారు 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 కానుకలు తెచ్చి ప్రేమను ఇచ్చి పట్నం పిల్లోడు పెళ్ళాడును వచ్చి తోకైన పిల్లోడు పెళ్ళాడును మెచ్చి పట్నం కానుకలు తెచ్చి ప్రేమను ఇచ్చి
పట్నం పిల్లోడు పెళ్ళాడును వచ్చి టోకైన పిల్లోడు పెళ్ళాడును మెచ్చి వచ్చినను ఫలముంటేగా ప్రేమ ఇచ్చినను పుచ్చుకునేవారుంటేగా వచ్చినను ఫలముంటేగా ప్రేమ ఇచ్చినను పుచ్చుకునేవారుంటేగా బండి నడిపించా షామే కుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి సలువ కళల విరియు కలువ కళిక కనిలా విరియునా చలువ కళల విరియు కలువ కళిక కనిలా విరియునా అరుణ కిరణాల తరణి అరుదేరా మరులు కొరల మరి మురియునా వింత కథలు విన్నాను వివర మెరుగకున్నాను పాలెగాణ్ణి కూలికొచ్చియున్నాను వింత కథలు విన్నాను వివర మెరుగకున్నాను పాలెగాణ్ణి కూలికొచ్చియున్నాను నా పనులు చేసుకొని నేను పోదును నాతో పరాశికాలేలయిలా ఇవ్వండి ఇవ్వండి బండి నడిపించా షాయిమేకుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి రట్టు చాలండి తిండి అది ఇవ్వండి చుట్టూ దారేలా రాదారి పొండి మీకి దారేలా రాదారి పొండి రాదారిలో పోవగా రాజా రావాలి రే రాజై వెలుగీయగా రాదారిలో పోవగా రాజా రావాలి రే రాజై వెలుగీయగా బండి నడిపించా షాయిమేకుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి బండి నడిపించా షాయిమేకుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి ఏమిటండి అమ్మగారు ఇది ఎవరైనా చూస్తే బాగుంటుందా ఎందుకండి లేనిపోని ప్రమాదాలు కొనదెచ్చుకోవడం ఎందుక మన మంచికే నాకు లేని భయం నీకెందుకు నాకు నువ్వు నచ్చావు నా మనసు ఇచ్చాను నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టమా ఇష్టమా చూస్తుంటే గుండె దడ దడ కొట్టుకుంటుంటే నేను తప్పు మాట్లాడనండి తప్ప తప్పున్నారా లెంపలేసుకుంటాం క్షమించండి నన్ను చూస్తే గుండె దడ దడ కొట్టుకుంటుందా లేదండి లేదండి కొట్టుకోదు అది అల్లారా దారికి నువ్వు మా ఇంట్లో చేసే పని ఏమిటి ఏముందండి అమ్మా ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటాను అయితే నేను చెప్పినట్టుకే నన్ను మన్నిస్తూ అమ్మ అవ్వ తాతమ్మ తవ్వ అంటాను అన్నవా ఈ మాత్రం దానికి గుండెలు అదరగొట్టారు కదండి పిల్లమ్మగారు మళ్ళీ పిల్లమ్మగారు ఎదుకమ్మ గారు లేదండి లేదండి అండి అదిగో బండి వచ్చి మళ్ళీ అండి సరే అన్నానండి నిజంగా నేనండి అంటే సిజిపి బీబీ అంటే కొత్త గన్నేరు పాలెం బుచ్చిబాబు అయితే తమ కోసం బాబు గారు బండి పంపించారు పదండి పంపించారా పంపుందా పంపేడు బాబు అదేనయ్యా చక్రాలండా గాలుందా గాలి 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 ఉండడానికి ఇదేం కారు కాదు బాబు రెండెట్ల బండి రెండెట్ల బండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కమాన్ ఈ పౌడర్ ముఖాలు షిఫాన్ చీరలు చూసి చూసి ముఖం మత్తి ఈ విలేజ్ బ్యూటీ చూద్దామని వచ్చేసరికి ఇక్కడ కూడా మగ ఎదురేసరికి మన హార్ట్ ఆగిపోయింది అయితే మిస్టర్ మీకు సిటీ అందాలు నచ్చలేదా నోనో నచ్చడం ఏంటి నా మగం అది మన ఫార్ములాకే నచ్చలేదు మన థీరీ ప్రకారం పట్నం కుర్రాడు పల్లెటూరు అమ్మాయిని పల్లెటూరు కుర్రాడు పట్నం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇలా పల్లెటూరు పట్నాన్ని కలగాపులగా చేసేస్తే మనలో మనకు సామరస్యం అప్పుడే మన దేశం కలకలాడుతుంది అదే మన థీరీ అంటే ఫార్ములా అంటే ఐడియా అయితే మీది వచ్చి థీరీ అసలు నేను అది ప్రాక్టీస్ తోనే పెట్టాను తెలుసా
చూసారు అబ్బాయి శుద్ధ నాటు రకం తండ్రి మనం పెళ్ళాడబోతున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ ఏంటి మేడం కంగారు ఎందుకు మనమంతా ఒకటే కదా మిస్టర్ షూర్ షూర్ మనం తొక్కేది కూడా ఒకే రస్తా ఎక్కేది కూడా ఒకే బండిలేండి నీకంతా చెప్తాగా ముందు బండి ఎక్కండి లేడీస్ ఫస్ట్ ముందు మీరు ఎక్కండి ब्यूटिफुल वंडरफुल एक्सलेंट ब्यूटिफुल साइट ब्यूटिफुल साइट मैडम विलेज ब्यूटी नुन पीलिस्तुंदी अंदाल आनंदी मल्ली वस्तान नाटक सरिग्गा नडिपिस्तारा लेक रसापसा चेस्तारा डोंट वरी लीव इट टू मी अजो कनिपिस्तुंदे आ पेद्द मेड अदे मा इल्लु वेरी नाइस टाटा टाटा बाबू तंदरगा चूडु टाटा ब्यूटिफुल पल्ले पड़च लवली रूप चूसी ना कल्ल करुवु तीरिपोयिंदि ना जन्म तरिंचिंदि जलमुलो तेलेटि कलुवलु कमलालु वेलदुल वदनालु वादुलाडे नीटमेनम्मुलु काटुकल कन्नुलु नीटुगा पोटील आटलाडे कारु मेघाल वले कालनागुल पोले नारी मनुल कुरुलु नाट्यमाडे चेकुट दालो चक्कनी गुलाबीलो पक्कुमनी नवुचु पंतमाडे पूर्व जन्माल ना पुण्य फलमु वलला पूर्ण सौंदर्यमुनु चूचु भाग्यम बे आ ఎవరయ్యా నువ్వు ఏమిటా మతలేని మాటలు కరెక్ట్ కరెక్ట్ మిమ్మల్ని చూసినా మతిపోయింది బే ఏమీ లేదు మా సిటీలో ఆడవాళ్ళు ఉన్నారు చూశారు వాళ్ళ జుట్టు కట్ చేద్దాం అంటే ఒక జాండ్ జుట్టు కూడా ఉండదు ప్లీజ్ చిన్న హెల్ప్ చేస్తారా అబ్బే బే ఏమీ లేదు మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను మీరంతా వస్తే వాళ్ళ మొగాలు మాడిపోతాయి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మేడం మేడం పోపోయా పదండి ఈ పిచ్చి వాడితో మనకేంటి యువతి दिवि वीडी पुवि की दिगि वच्चिनावा युवती कलवरिंचेटि कवि कलल कन्नियवा इल शिल्पितल चेटि कल्पन वेनीवा ऊहा प्रपंचान ऊगेटि सुंदरिवा ऊर्वशिवा रंभवा आतिलोत्तमवा यवतवे यवतवे युवती यौवनवती दिवि वीडि ई भुवि की दिगि वच्चिनावा आ బట్రాజు ఇప్పుడు నీళ్ళు కడుతున్నాను ఇంటి దగ్గర రా ముష్టేస్తా వాట్ బట్రాజు నో 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 బుచ్చి బాబు పచ్చగా నేర్పాలి బుచ్చి బాబు ఐ యామ్ నాట్ ఎ ముష్టివాడు ఐ యామ్ ఎ గుడ్ జెంటిల్మ్యాన్ గుడ్ ఈ కేసర పాత్ర కూజ ఉంటే మరి ఎంత జాగ్రత్త జెంటిల్ మాట జెంటిల్ మాట పాపా వాట్ వాట్ తమ్మంటా పోడన కాల్ రావట్లేదు సరే ను చెప్పినట్టే చేస్తా క్వీన్ తడా తడా अबाई गारे परीक्षल इंजीनियर अबाई गारे
తయారయ్యావా కూర్చోండి. ఇవాళ ఇంట్లో నౌకర్లు అంతా పెళ్లి కొడుకులు అయిపోతున్నారే. ఏమయ్యాలేదా? పోయి నీ దాగల కూర్చున్న గమకంతో చూసుకో. ఇక్కడ వెళ్ళిన వాడు వెళ్ళాడు, రెక్క పట్టుకుని తీసుకురావడం తెలీదు, చేతులు అడించుకుంటూ చక్క వచ్చాడు. పెళ్లి కొడుకు వస్తాడు అని అందరూ కళ్ళు విప్పు కూర్చుంటే అడ్డమైన గాడిదలన్నీ తెగబడుతున్నాయి. రండి అబ్బాయి గారు, రండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మిమ్మల్ని అందరూ చూసి చాలా ఆనందించాను, చాలా ఆనందించాను. వీరంతా మా ఊరు పెద్దలు, అనగా పెద్ద బుర్రలు. ఓ ఇసి పెద్ద బుర్రలు. ఓ బిగ్ హెడ్స్. ఐ లైక్ యువర్ విలేజ్ వెరీ మచ్, వెరీ మచ్, వెరీ మచ్. అది విన్నారా, మనకి ఏమైనా అర్థమైందా? ఇది ఇంగ్లీష్ సెషన్. బట్ కానీ ఆ విలేజ్ లో పుట్టి, ఐఎమ్ సారీ, పల్లెటూరులో పుట్టి పెరగకుండా సిటీలో జెంటల్మెన్ గా తయారని చాలా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదు, పల్లెటూరు పిల్లాడిగా పట్టకపోయినా పల్లెటూరు వారు అల్లుడుగా వచ్చాడుగా. అదే మాకు ఆనందం. ప్రయాణంలో మీరు చాలా శ్రమపడి వచ్చి ఉంటారు, ముందు స్నానం చేసి ఆయాసం తెచ్చుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఒరే రాజు, తీసుకెళ్ళవా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెట్టి బేడ ఇదయ్యా. అదే బండిలో ఉన్నావు, వాటర్ మ్యాన్యుగా నేను బండిలో మకం పెడతా అనుకున్నావా? గో బ్రింగ్ దెమ్, గో క్విక్ క్విక్. హలో, గుడ్ మార్నింగ్. యూఆర్ హియర్? మీరు ఇక్కడ? ఇల్లు మీదేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ లక్కీ. మనం చాలా అదృష్టవంతులు అన్నమాట. అవే మాట్లాడండి. కరెక్ట్, కరెక్ట్. మాటలు చూసి మాట్లాడాలి, మనిషిని చూసి మాట్లాడాలి. అదేమిటండి, మీరు కూడా పనులు చేస్తున్నారు? ఏ తప్ప. వెరీ గుడ్. విలేజ్ ఇస్ విలేజ్. చూశారు, ఇంత పెద్దింట్లో పుట్టి ఇంత సింపుల్ గా ఎంత అందంగా ఉన్నారండి. వెరీ గుడ్. ఐఎమ్ సో టైర్డ్, ప్లీజ్ వన్ కప్ ఆఫ్ కాఫీ. అంటే ఒక కప్పు కాఫీ ప్లీజ్. టేక్ కమ్ ఆన్ గో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ వాంట్ కాఫీ, నాట్ వాటర్. ఇదిగో ఇది ఏంటో తెలుసా? వాట్? దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ పొడ్కాస్ట్. టేక్ టిక్కో టక్కో. ముందు పళ్ళు కావండి. వాట్? ఎవరు పళ్ళు? మీరే. నేను గుడ్డు కురాను అనుకున్నావా? ఇంపాసిబుల్. పళ్ళు తాగకుండా ఒక్క చుక్క కాఫీ తాగడానికి వీల్లేదు. నాకు బెడ్ కాఫీ అలవాటు. వీల్లేదండి, వీల్లేదు. వాటి మిస్టర్ బుచ్చిబాబు ఏంటి గొడవ? సమయానికి వచ్చారు చూడండి. ఒక సింగిల్ కాఫీ కోసం నన్ను ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించడానికి బాగుందా? చెప్పండి, మీరే చెప్పండి. ప్లీజ్ టెల్ మీ. ఏం చూస్తూ నిలుస్తున్నావు కాంతం? వెళ్ళి కాఫీ పెట్టరా. కాంతం, వాట్ ఏ వండర్ఫుల్ నేమ్. ఏ, ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చలేమిటండి, ఫస్ట్ సైట్ లోనే మనం ఐస్ అయిపోయాం. అయితే మొదటి చూపులో నీకు తీర్చిదాడుకుంటూ మొదలు పెట్టారే? అది సెకండ్ సైట్ లేండి, లైక్ ఫుల్ రిఫిల్ అంటారు. అది మీకు నేను చెప్పాలా? సరే గాని ముందు కాఫీ తాగండి. థ్యాంక్ యూ. ఇక వెళ్తానమ్మా, అన్నయ్య ఆకలితో ఉంటాడు, అన్నం పట్టుకెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం వస్తావు కదా, తప్పకుండా. కాంతమా, ఏ అమ్మాయి వచ్చా? పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు గారు వస్తున్నారని, అమ్మాయి గారు తన సాయం గారు రమ్మన్నారని.
సంబంధాలు ఎవరయ్యా అతను మన రాజులేడండి అతను చెల్లెలు కాంతం ఓ అలాగా చూడు కాంతం అప్పుడప్పుడు వస్తూ ఉండు అలాగేనండి ఉంటానండి మంచిది आनाडे अम्मा चे चूचुनाडे अम्मा को तमड़ उम्मीद मतिया शारद सो इपटा इहपैना कुमार पुटी तीर बागन मावड़ पोई पद संवसाल इंका ना कुड़के ఇదిగోనండి రెండో కళత్రం కాకపోతే నా మేసం తీసి చేస్తాను అయితే నాకు రెండో పెళ్లి ఉందంటావ్ ఏనాడేమిటి ఆ జాతకం రేఖలు చెప్తుంటాను అయినా ఈ వయసులో వయసు ఏమిటండి చెట్టు ముదిరే కొద్దీ సేవ తీరుతుంది ఏమండి మీ మనసులో మాట నేనే గ్రహించలేదు అనుకుంటున్నారేమో పసిగట్టేశాను ఉమ్మారండి ముడుట నీకు అంత సరదాగా ఉంటేనే కాదంటనా Where is my heart? Where is? Where is? Yemindi, 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 Amma. Pelli poyinde? What? Pelli poyindi? Ekkadi velindi? Bagane undandi. Aamki inke pallundi anukunnara? Pallundi pola velindi. Pallundi undi. Oh my heart! Ikkada. Ikkada. పీగమల్లి పూసెనురా తోటమాలి చూసెనురా ఆటబోతు దాటులేసి తోటదారి పట్టెనురా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా తీగమల్లి పూసెనురా తోటమాలి చూసెనురా తీగమల్లి పూసెనురా తోటమాలి చూసెనురా ఆటబోతు దాటులేసి తోటదారి పట్టెనురా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరో హే గట్టి గోడల గట్టు ఉందిరా గట్టు చుట్టూను కంచె ఉందిరా
గట్టి గోడల గట్టు ఉందిరా గట్టు చుట్టూను కంచె ఉందిరా సమతగాడు కర్ర పట్టి ఉండెరా సమతగాడు కర్ర పట్టి ఉండెరా కట్టి పెట్టగా కొట్ట ముందిరా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరో హే పోరాని దారి పోవ మిగులును పాటు పోకిరి పనులు చేయ కలుగును చేటు పోరాని దారి పోవ మిగులును పాటు పోకిరి పనులు చేయ కలుగును చేటు గొడ్డులా గొడ్డులా మనిషి గడ్డి మేయుట తప్పు గుడ్డిగా అంతా సొంతమనుటే ముప్పు గంగిరెడ్ల గంగన్న నీ గొడ్డు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొడ్డు గోతిలో పడ్డదిరా తీగ మళ్ళీ పూసెనురా తోటమాలి చూసెనురా ఆటబోతు దాటులేసి తోటదారి పట్టెనురా గంగిరెడ్ల గంగన్న నీ గొడ్డు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొడ్డు గోతిలో పడ్డదిరో హోయ్ ఎక్కడికే పరిగెడతావు పలకరిద్దామని వస్తుంటే పారిపోతావు వీడు అగ్గిపిడికి జగ్గరే ఎవనుకున్నావా నువ్వా ఇవాళ నీ పని పడతాను పిల్లని మనం పెళ్లి చేసుకోబోతున్నాం నేను ఎవరో తెలుసా బీజేపీ అంటే కొత్తగా పాలెం పుచ్చబాబు ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు అవకాశం దొరికిందా అదెంత పని గురు ఏమిటండి అవుతారు వరహ అవతారం చర్మరోగ నివారణని నేచురోపతి మట్టి వైద్యులండి ఆ సరేగా మేడం నాకు భలే మక్క అయితేరే ఆ కాంతం మీ ఉడ్బి హస్బెండ్ సిస్టర్ కదా అవును అయితే అయితే ఏమిటండి ఆ కాంతం వెనకాల ఎవడో రోగి వెంట పడ్డాడు ఆ అమ్మాయిని మనం లవ్ చేస్తున్నాక నేను సేవ్ చేయాలని నేను వెనకాల పడ్డాను ఆ పడ్డం 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 ఏట్లో నీటిలో ఆగిరి బురదలో కూడా పడ్డాను మేడం
ఫైనల్ గా చెప్తున్నాను అమ్మాయికి నాకు పెళ్లి జరిగి తీరాల్సిందే నిజంగా షూర్ అయితే ఒక పని చేయి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి వాట్ వాట్ అబౌట్ మై మ్యారేజ్ నా పెళ్లి అదంతా నేను జరిపిస్తాను సరేనా ఓకే పచ్చగన్నేరు దిస్ ఇస్ మై అడ్రస్ చన్నా సరే సరే మీ అడ్రస్ చెప్పండి పద్మా ఎంఏ పద్మా ఎంఏ కేరా రాజు కేరా రాజు ఇదే ఊరు ఇదే ఊరు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ బాయ్ మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు గాని అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోయావు అందుకనే కదక్కయ్యా ఈ తంటాలండి తంటాలంటావా ఐ డోంట్ నో ఆఖరి మాటగా చెప్తున్నాను ఆ అమ్మాయిని నాకే ఇచ్చి పెళ్లి చేయాలి అట్లా పెళ్లి చేయకపోతే తాడి చెట్టుకి బ్రాహ్మణ పడిపోతాను తెల్లారేటప్పుడు తాటకాయ అక్షరాలతో తెలుగు పేపర్లో రాసేస్తారు పిల్లని ఇవ్వలేదు పెళ్లి కొడుకు చచ్చిపోయాడు దీనికి అంతటికి కారణం ఈ సంబంధమే అని అదేంటి ఆయన అలాగనిగింది అలా అనలేదు ఇలా అనలేదు వెళ్ళి మాట చెప్పు పాపా మాట్లాడవేలరా రాజా మో
శారదా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే చిచ్చి నీకు అసలు బుద్ధి ఉందా అని నీకు ఇచ్చే జీతమే దండగ మా నాన్నగారి మంచితనం చూసి నీ ఆటలు ఇలా సాగుతున్నాయి ఇదిగో అబ్బాయి ఇది ఆఖరి సార్ చెబుతున్నా ఇక మీద పనులు మానేసి అజాగ్రత్తగా అదిరితే మాత్రం మాట దక్కదు జాగ్రత్త ఓహో సమంతాల్ గారా ఏమిటి ఇలా వచ్చారు ఏళ్ల నొప్పులు తైలం ఉండదామని జిల్లేడాకుల కోసం వచ్చానమ్మా జిల్లేడాకుల కోసం వచ్చారా పల్లెరు ముళ్ళు ఉన్నాయి కాస్త చూసుకోండి చూస్తా చూస్తా చూస్తూనే ఉన్నాయ్యాదు ఏమండి బేసం వచ్చిన మగాడి చీర కట్టిన ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చల్లగా జారిపోతున్నావా ఏ బాణ కూర్చుని చూడి మీరనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఏమిటా కంగారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత అదృష్టమో తెలుసా ఏ నాకు కూడా అంగీకారమే వాళ్ళందరూ చెప్పి ఒప్పించేస్తాను పెళ్లికి పెళ్లికి ఒప్పిస్తారా ఏమిటి మీరు అనేది అవునయ్యా నీ పెళ్లితో పాటు నీ చెల్లెని పెళ్లి కూడా జరిపించేద్దాం చూశాను పెళ్లి కొడుకుని లక్షాధికారి లక్షాధికార ఎవరండి జానకరామయ్య గారు జానకరామయ్య ఏ నీకు ఇష్టం లేదా ఇష్టమా నీకేమైనా బుద్ధి ఉందయ్యా ఆ మూడు కాళ్ళ ముసలి నక్కకి నా చెల్లెని ఇవ్వమంటావా ఒక్క ఏ కూర్చోవరా నేను మూడు కాళ్ళ ముసలి నక్కనా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన తాలక నోటుకొచ్చినట్లు కూస్తావు ఏ నేను మీ చెల్లెది తగనా క్షమించండి నా ప్రాణం పోయినా నా చెల్లెని మీకు ఇవ్వను ఇవ్వు అన్ని పుణ్యం తెలియని మా అమ్మాయిని వల్ల వేసుకుని నాకు నామం పెట్టాలని చూస్తున్నావే నేను మీ చెల్లెలకు నేను తగనా ఓపో ఇక మీద నా ఇంట్లో అడుగు పెట్టా కాల్చి పారేస్తాను మొర కూలి కుంక కూలి కుంకనే కానీ కాని కూటి కోసం కక్కుట్టిపడే కుక్కనే మాత్రం కాదు అంతాను చూసావా సంబంధాలు వాడి పొగరు మింగడానికి మెతుకు లేకపోయినా వాడి నీళ్లు చూడవయ్యా ఏడుచేళ్ళండి వేడి బోడి పెత్తనం ఏమిటి కాంతం వయసు వచ్చిన పిల్ల మైనర్ ఏం కాదు మీరే స్వయంగా వెళ్ళి అడగండి అవునండి మీరే గుండె నిప్పరం చేసుకుని మరీ అడగండి పదండి పదండి అన్నయ్య ఏమిటలా ఉన్నా ఏముంది చెప్పు ఏముంది చెల్ల నా పని పోయింది ఏం చేశావని నేను అనుకుంటూనే ఉన్నా నీ ఆటలు పాటలు పని మీద ధ్యాస ఉంటాయి కదా నీకు అది కాదు చెల్ల బాబుగారు ఏదో ధర్మరాజు అనుకున్నా కానీ ఆయనకు కూడా ఆయనకు కూడా చిచ్చి ఆయన కూతురు లాంటి దాన్ని నాకు ఆయనకి పెళ్ళ ఎవరైనా వింటే నవ్విపోతారు ఎందుకైనా నిన్న పని నుంచి తీసేశారు ఆ జగ్గడు ఒక్కడే అనుకుంటే పులి మీద పుట్టులాగా ఈయన కూడా తయారయ్యాడు వద్దు కాంత మన ఈ ఊర్లో ఉండొద్దు ఎక్కడికైనా పోదాం బాగానే ఉంది ఆలోచన పారిపోయి సాధించేది ఏమిటి శారద నాకంతా తెలుసు మీరే విచారించకండి విచారించక చేసేదే ఉంది అటు చూస్తే జగ్గడు ఇటు చూస్తే మీ నాన్న ఆ జగ్గడు అద్దిస్తే అద్దిపోవడానికి మా నాన్న బెదిరిస్తే బెదిరిపోవడానికి మీరేం చేతగాని వారా అలానే ఉంది చూస్తుంటే ఎవరండి మిస్ పద్మ ఏమే కేర్ ఆఫ్ రాజా అట నేనే బ్రతికించవరా భగవంతుడా కాంతం పెళ్ళి అయిపోయినట్టే ఆ బుచ్చిబాబు లేడు నా కోసం పెళ్లి చూపుడుతూనే వచ్చాడే అతనే కాంతాలు ఇస్తారా చావమంటారా అని తెలికే వచ్చాడు ఏం కాంత నీకు ఇష్టమేనా ఇంకే ఇది ఖర్చులకు దగ్గరించుకోండి వెంటనే వెళ్ళి అతను కలుసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకురండి ఏం కాంతం వెళ్ళమంటావా నీ ఇష్టం అన్నయ్య శారదా నీ మేలు జన్మలో మర్చిపోలేను ఏం పర్వాలేదు గురు చేసారు పోతాం
కంగారు రాజుగాడు ఏం చేశాడు వాడు పెళ్లి కొడుకు కోసం పట్టణం వెళ్తున్నాడు పెళ్లి కొడుక ఎవరికి ఎవరికేమిటి గురు తవర కన్నేసిన కాంతానికి ఎవరా పెళ్లి కొడుకు పళ్ళు రాలగలం మనం ఇక్కడ ఉండగా మనల్ని కాదని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారో చూస్తాను చూడాల్సిందే గురు మళ్ళీ ఎక్కడ బయలుదేరుతున్నా అమెరికాకి రాత్రికి వచ్చేస్తావా రాత్రికా రాత్రి రాకపోతే రేపు వస్తాను రేపు రాకపోతే ఎల్లుండి తప్పకుండా వచ్చేస్తాను అంత తొందర పని ఏమిటో నాతో చెప్పుడు దగ్గర అక్కడ ఏటం బొమ్మలు తయారు చేస్తున్నారు మా ఏటం బొమ్మలు ఎవరు ఎవరా ఒక ఫిమేల్ అంటే మీలాగా ఓల్డ్ కాదు యంగ్ అండ్ చార్మింగ్ వెళ్ళి ఆ విషయం తెలుసుకుని మాట్లాడొచ్చేస్తాను వస్తానమ్మా సరే జాగ్రత్త వెళ్ళరా బుచి కాఫీ అలా భయపడతావే రా చూడు కాంతం మీ అన్నయ్య పని మానేశాడు తెలుసా వాడి మంచి కోరే చెప్పాను నా మాట కొంచెం కూడా పాటించాడా పనీ పాటు లేకుండా తిరుగుతుంటే ఎవరికి నష్టం చెప్పు అయితే మళ్ళీ వస్తే పళ్ళు చేర్చుకుంటారండి చేర్చుకోవడం ఏమిటి అసలు మా అమ్మాయినే వాడికి ఇచ్చి పెళ్లి చేసి మా ఇంటి పెత్తనమంతా అప్పగిద్దాం అనుకుంటుంటే నిజమండి నిన్ను కూడా మా ఇంటికి తీసుకువెళ్లాలని నాకెంతో కోరికగా ఉంది ఎందుక ఏం తెలియనట్టు అడుగుతావే మనం పెళ్లి చేసుకుందామని పెద్దవాళ్ళు ఏమిటి ఇలా మాట్లాడితే మీకు బాగుందా ఈ విషయం మా అన్నయ్యని అడగండి నీ అన్నయ్యని అడిగాను వాడు ససేమిరా వీల్లేదంటుంటే అంటే వీల్లేదు అంతే అలా కొట్టిపారే కాంతం నువ్వు నా ప్రాణాన్ని అంటే నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను నింపేస్తావా జానికి రామయ్యా నిన్ను ఇప్పుడు చంపేస్తాను చక్కన పాడు పనులు చేసే పచ్చిపోకిరీల మేము పరువు మర్యాదలుండే పెద్ద మనుషులు మీరు నీకేం కావాలి తెలుస్తాను నన్ను అలర్జీ నువ్వు ఇంటికి వెళ్ళాను ఎన్ని గుండెలరా నీకు ఈ అగ్ని పెడుగు జగ్గ సొత్తు నిన్నే చేయవేస్తావా ఈసారి కింతటితో వదులుతున్నా బతుకుపా ఇప్పటికైనా అర్థమైందా ఈ అగ్గి పిడుగు తడాక ఇప్పుడేమంటావు అదే మన పెళ్లి విషయం అడగండి అన్నయ్యని అడగాల
ఆ పిల్ల ముందు కొట్టాడా గ్రహచారం సార్కి ఇలా జరిగిందండి తావే తగిలే డబ్బులు ఎలానే నొప్పులు నొప్పులకి ఏమిటయ్యా ఇవాళ ఉంటాయి రేపు తగ్గిపోతాయి కానీ జరిగిన అవమానం ఆపద వచ్చింది అంటే ఆదుకున్నాను అవసరం వచ్చింది అంటే డబ్బిచ్చాను అలా డబ్బు నన్ను తీస్తాడా నేను ఎంతో ఆశగా కోరి పెళ్ళాడు తలుచుకున్న ఆ పిల్ల ముందు నన్ను పట్టుకుని పటకేత కొట్టాడా వాడంతరం ఏంటి నా అంతరం ఏమి ఆ దగ్గర కళ్ళు ఎక్కి మీదకి వచ్చాయండి మహా మిడిసి పడుతున్నాడు మిడిసిపోటు ఆ మిడిసిపోటు అతను అనగొట్టాలి ఎంత డబ్బు ఖర్చైనా సరే వాడి కళ్ళ నుండి నిప్పులు చుక్కలు రాల్పించి వాడితోనే త్రాషి త్రాషి అనిపించాలి అప్పుడు కానీ నాకు నిద్ర పడుతుంది అది మాత్రం నిద్ర పడుతుందా కుక్కగాటికి చెప్పు దెబ్బ కొట్టాలి వాడి చేత్తో వాడికనే పడుతుకునేటట్టు ఎత్తి వేసించా ఏమిటిది ఏంటి చెప్పండి చెబుతా ఎర్రన్న లేడు వాడికి పురెక్కించానంటే సరే ఆ తగ్గండి సభా చేసి పడేస్తాడు కానీ ఏమిటా కానీ డబ్బు మొహం మాత్రం చూసుకోకూడదు ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అటు పగ తెచ్చుకోవడం ఇటు మేము ముత్తడు తీసుకోవడం అవును సమర్థుడు పదివేలు కాదు ఇరవై వేలు ఖర్చైనా సరే ఏం పర్వాలేదు ముందు మాత్రం ఆ చక్కండి అలాగే కానీ ఆ పథకం పారే ముందు అమ్మాయి పెళ్లి చేసేయడం చాలా మంచిది బుచ్చిబాబు ఎక్కడున్నాడో వెళ్ళి కలుసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకు వచ్చేస్తాను అలాగే మొత్తం మీద ఎలాగైతే పెళ్ళికి చేరుకున్నా ఎవరని హలో హలో ఎవరు సార్ లోపల హలో ఎవరు ఎవరు మనిషి లేకుండా చూసి ఇంట్లో దొరపడుతున్నావే కొంప తీసి దొంగవా ఏమిటి దొంగ నో నో దొరా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జెంటిల్మెన్ ఏం కావాలి ఏమిటి ఎత్తుకున్నావు మేడం చిన్న టిన్ను కావాలి మేడం పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ పోయించుకోవాలి మా ఎడవాయని దారిన మాకే నూనె వ్యాపారం ఉందనుకున్నావా ఒంటరిగా ఆడపిల్లని చూడగానే ప్రతి వాడికి ఇది ఒక రోగం డబ్బా కావట డబ్బా ఈ జబ్బు విలేజ్ లో కూడా ఉందా మా సిటీలోనే అనుకున్నాను మీ పేరేంటి అచ్చమ్మ మన పేరు బుచ్చమ్మ కాదు 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 పచ్చగన్నేరు పాలెం బుచ్చబాబు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇక్కడ కాంతం అనే బ్యూటిఫుల్ గర్ల్ ఉంది ఉంటే మ్యారేజ్ కోసం ఓ మీరు వట్టి విలేజ్ టైప్ కదూ ఆ పిల్ల పెళ్లి కోసం పెళ్లి అయిపోయిందే ఐ నో అయిపోయింది అయిపోయింది వాట్ ఇంపాసిబుల్ యూఆర్ రాంగ్ పెళ్లి కొడుకు ఎక్కడ ఉండగా పెళ్లి ఎట్లా జరుగుతుంది ఏమిటి నువ్వు పెళ్లి కొడుకు ఆసుపత్రి నుంచి వచ్చావా బుచ్చిబాబు మరేమిటయ్యా కాంతంకి మా జగబాబాయికి ఇందాకే పెళ్ళయింది ఆ పెళ్లిలో పెట్టుకున్న పూలు ఇంకా వారనే లేదు పెళ్లి కొడుకు అట పెళ్లి కొడుకు తోక పెళ్లి కొడుకు పెళ్లి చేస్తున్నావు ఈ బుచ్చిబాబు నెలలో తాళి కడతావు అనుకున్నానే ఏమిటయ్యా కాకపోరా నిన్నే బాగానే ఉంది ఎవరైనా పెళ్లి మాట వింటే సంతోషంతో ఒళ్ళు మెచ్చిపోతారు గాని ఇలా దిగులుతో ఏడవడం ఎక్కడా చూడలేదే మీరు చెప్పేది అంత నమ్మకం లేకపోతే వచ్చి కల్లారా చూడవయ్యా నేను అక్కడికే ఆడుతున్నా కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఏ లాభం ఎవరిని నిందించి ఏం ప్రయోజనం మూడు ముళ్ళు పట్ట మంచివాడో చెడ్డవాడో చేపట్టాడు అతనే నీ పతి అతనే నీ గతి కొట్టినా తిట్టినా అతనే నీ దేవుడు శక్తి ఉందా మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నించు కన్నీళ్ళు ఏడుకనా కళ్ళమ్మడి నీళ్లు కలుస్తూ ఏడు కాదంటవే అలా చెప్పు నా కంటి ఎప్పుడన్నా ఏడ్చావంటే నరిగి పారేస్తాను చిటికి వేసి రమ్మంటే చటుక్కుని రావాలి తెలుసుందా నిన్ను తిట్టినా కొట్టినా తన్నినా ఏం చేసినా సరే ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏడు ఏమాత్రమైన మొహంలో కనిపించిందా ఇప్పుడు చిట్ల కొట్టేస్తాను జాగ్రత్త అంత సిద్ధమైపోయింది
బయలుదేరండి ఇద్దరు వస్తున్నాం పద పద ఇదే మన ఇల్లు అంటే నీళ్ళన్నమాట ఇన్నాళ్ళు ఆడదక్షత లేకుండా బావురుమంటూ ఉండేది ఇక మీదట కలకల్లాడుతూ కన్నుల పండుగగా ఉండాలి ఇగో తాళాలు ఇక నుంచి ఈ ఇంటి బాధరబందీ నాకేమాత్రం ఉండకూడదు తెలుసుందా వెంకన్న చిట్టిని ఇలా తీసుకురా రారా నాన్న చిట్టి తల్లి అంటే నాకు ప్రాణం ఇవాల్టి నుంచి దీనికి నువ్వే తల్లి నాన్న నీకు మంచి బొమ్మని తెచ్చానరా బొమ్మ ఏది నాకు ఇవ్వవు నాన్న నీకోసమేరా ఎలాంటి బొమ్మ అనుకున్నావు మాట్లాడుతుంది పాటలు పాడుతుంది నీతో చక్కగా ఆడుకుంటుంది నిజంగా ఏది చూపించా చూపించనా ఇదిగో ఇదా బలే మంచిని చూపించి బొమ్మ అంటావేంటి బొమ్మేరా ఇవాల్టి నుంచి ఈ బొమ్మే నీకు బొబ్బ పోస్తుంది బట్టలు తొడుగుతుంది బువ్వ పెడుతుంది తల దువ్వి జడేస్తుంది బొట్టు కాటికి పెట్టి నిన్ను చిలకలా సింగారిస్తుంది అవునమ్మా కాదురా మీ అమ్మ అమ్మ మా అమ్మ గడికి బొమ్మ అంటావు గడికి అమ్మ అంటావు అన్ని అబద్ధాలు నాకు తెలుసులే మా అమ్మ అక్కడ ఉంది వెంకన్న తలెందుకొస్తుంది కాకపోతే వసబసిని పెట్టలాగా ఒకటే వాగుడు ఒక్క క్షణం నోరు మూసుకొని ఉండకూడదు ఎలా ఉంటానా ఒళ్ళంతా పత్ర చేశారే పిచ్చి సన్నాసులేం తగ్గలేదా నిప్పులకేం కానీ గుండెకి తగిలిందే గాయం కాంతం కాంతం అయస్కాంతంలా లాగేశావే కాంతం ఆ మాట అరవద్దన్న యథస్తమానం అదే పాట నో 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 ఇక మీద లైఫ్ అంతా ఆనామే రావణం గంధం 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 ఏమా పోయి అనుకున్నకుండా వచ్చేసావే అబ్బే ఏం లేదు నాన్న ఆకలి లేదు ఎలా ఉందంట బాబాయ్ పెళ్లి చాలా బాగుంది నాన్న అదంతా మనసు మహిషే తెలుసా నీ పెళ్లి అంత ధీమగా చేయిస్తాను చూడు వీడవడు నువ్వా ఫోన్ ముందు బయటికి వాతావరణ తన్ని బయటికి ఆయన ఏమైనా అన్నావంటే నేను నూతులో పడిచి వస్తాను నీకేం పిచ్చి పట్టిందేవే నువ్వెందుకు నూతులు పడిచావడం బుచ్చిబాబు గారు మన ఇంట్లో ఉండి తీరాలి మన ఇంట్లో ఉండాలా ఎందుకు ఉండాలి వీడికి మనకి సంబంధం ఏంటి మనకి ఏమవుతాడనే ఏమో ఇక మీద ఏమైనా అవ్వచ్చు ఓహో అదే ఆ సంగతి అలాగేనమ్మా
సచ్చి ఏ స్వర్గంలో ఉన్నారో మహారాజు వారు అంతేనండి ఏం చేస్తారో ఏం చేయబోతారో చెప్పేవారే కాదు మా బుచ్చిబాబు కూడా అంతే అంతా తండ్రి పోలికే అంతేలేండి అయినా అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళినట్టు అక్కడ చూస్తే జానకరావు గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు పెళ్లి కొడుకు ఏడయ్యా అని ఒకవేళ మా ఊరికే వెళ్ళేమో ఏమో బాబు ఏమిటో అమెరికా అన్నాడు అమ్మాయి అన్నాడు అమ్మాయి అన్నాడు ఇక హనుమాన్ వేలేదు ఎకాయికిని మా ఊరే వెళ్ళుంటాడు నేను వస్తానండి ఎండలో వచ్చి మధ్య తేటైనా తాకుండా వెళ్తారా తెస్తా ఉండండి వేటెందుకులేండి మేగడ పెరుగుంటే సరిపోతుంది ఇదే ఇదే ఓహో మీరా ఓహో రాజా ఏమిటయా ఎలా వచ్చావు బుజ్జిబాబు గారి ఇంటికి వస్తా నానా శ్రమలు పడి వెతికాను ఆఖరికి ఎలాగైతే నా దొరికింది వర్ణారా ఇంట్లో మంచి ఉండడమే అసలు మీ ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలుసినా నా మాట ఎందుకు వింటావు ఆ దగ్గర మీ చెల్లెల్ని గద్దరా తనుకున్నాను కన్ను తెరిస్తే కాంత లోకమంతా కాంతమయ మై డియర్ కాంత మై హార్ట్ వీప్ ఓ మై పూర్ వీపింగ్ హార్ట్ వాట్ మై గాడ్ ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ లేకపోతే ఏమిటండి కాంతం కాంతం అంటూ మీసం ఉన్న మగరాజు ఆడదానిలాగా ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ ఆడదాన్ని ఎలా ఊరుకోగలను మా పని మీరు చేస్తున్నారు కనుక మీ పని మేం చేద్దామని చేసేలే ఏడ్చినంత మాత్రం నేను ఆడదాన్ని కోటు వేసుకున్నంత మాత్రం నువ్వు మగాడు బెల బెల వాట్ ఈస్ దిస్ నేను నేను బాగాలేను yes yes బాగానే ఉన్నావు గుడ్లో మెల్ల కానీ కానీ నాలో ఏదైనా లోపం ఉందా అబ్బే అదే కాంతానికి కాంతానికి నాకంటే రెండు ముక్కులు నాలుగు కళ్ళు మూడు నోర్లు ఉన్నాయా కాదు కాదు పిచ్చమ్మ బుచ్చమ్మ చచ్చమ్మ పేరు మర్చిపోయామే అచ్చమ్మ అది కదే అచ్చమ్మ నువ్వు రంభవి మేనకవి మేనక మేనత్వి నీ అందానికి నువ్వు పేరేటం నిజంగానే అచ్చమ్మ చచ్చు నీ కడుపును పడతాను చిన్న హెల్ప్ చిన్న సహాయం చేసి ఏం కావాలి అడగండి మరి ఈ ఈ పెన్ను ఆ జేబులో నోట్బుక్ ఏం చేస్తున్నావు తల్లి నిద్రపోతుంది వదిలి లేతకాయ వచ్చిందమ్మా నంగనాథు వంగములు వదిన అంటూ వదిన నా మేన కోడలు నేను పిలిస్తే దీనికిందుకు మధ్యన అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు ఇందులో నీ తప్పే లేదు విచారించుకో ఒక్క కాటికి చెప్పు దెబ్బే మందు ఈ క్షణం వాణ్ణి వదిలేసి నాతో వచ్చేసి ఇద్దరం కలిసి మా ఊరు పోయి హాయిగా ఉందా నీ కోసం పిచ్చెత్తిపోతున్న బుచ్చిబాబు దుర్మార్గుడు ఏమిటి ఉత్తరం
ఏంటా జవాబు ఎక్కడి ఉత్తరం జవాబు చెప్తావా చెప్పించాలా చెప్తానండి చెప్తాను అది వరస దెబ్బకు దెయ్యం దిగాలి చెప్పు ఎవడా రాసిన గాడిద అతనే అండి ఆ బుచ్చి బాబండి నీ ఉత్తరం మీరు చూస్తే ఏం కొంప మునుగుతుందా అని నేను చింపేశానండి చింపేశావా మీ ఇద్దరిని చంపేస్తానని తెలీదు ఎవరి దగ్గరే మీ ఆటలు ఉత్తరాలు నడుపుతావే ఉత్తరాలు బావగారా పిలవని పేరంటంగా దయచేశారే నెయ్యానికా కయ్యానికా దేనికైనా మనం తయారు పిరికి పినుగా నేను ఇంటిలో లేని సమయం చూసి బలవంతంగా నా చెల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది చాలక దాని ప్రాణం రక్షిద్దాం అనుకుంటున్నాను దగ్గర పెట్టుకో నాయన ఈ అగ్గి పిడుగుతోన్నా నీ ఆటలో జాగ్రత్త ఒంటి మీద చెయ్యి పడిందా నిన్ను పుట్టించిన దేవుడు కూడా ఆటలేడు చెప్పు మీ అన్నయ్యతో వెర్రి వెర్రి వేషాలు అయ్యతని ముందుకొచ్చాడా ముక్కలు ముక్కలుగా నరిగి పారేస్తాను మరి పుస్తక కట్టిన మగాన్ని ఆడది ఏమంటుందా గరా పుస్తక కట్టావు ఆ దుర్మార్గుడా ఆ పుస్తక తెంపి అవతల పారేస్తా తోడబుట్టిన తోడువైన నా తాళిని తాకే అధికారం నీకు లేదు కాంతం ఆ దుర్మార్గుడిని నువ్వు భర్తగా భావిస్తున్నావా మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంకేమని భావించాలన్నయ్యా మంగళసూత్రం కట్టాడా దొంగల ఇంట్లో చొరపడి ఒంటరి దాన్ని ఈడ్చుకు వెళ్ళి బలవంతంగా మెళ్ళో కట్టింది మంగళసూత్రం కాదు చెల్లి ఎంత మాత్రం కాదు బలవంతంగా పట్టిన కావాలని పట్టిన నిప్పు నిప్పే అన్నయ్యా అది కాల్చక మానదు తాడి కూడా అంతే నిప్పు కంటే పవిత్రమైందన్నయ్యా నీకు మతిపోయింది కాంతం మన పరువు మర్యాద మంట కలిసిపోతూ ఉంటే ఇంకా ఇలా మాట్లాడతాం నా ప్రాణం పోయినా సరే మన ఇంటి గౌరవం నిలబడతా తీసి నీ చెల్లెలు నెత్తికి ముసుగు తీసుకురా అదేగా నీ కోరిక పసుపు కుంకుమ దూరమై పువ్వులు గాజులు కరువై నీ చెల్లెలు బోసిగా నీ కళ్ళెదుట తిరుగుతుంటే నీకు చూడాలని ఉంది కదా పెళ్ళైన నీ చెల్లెలకి నువ్వు ఇచ్చే కానుక ఇదే నాన్నయ్యా చల్లయ్య తగిన ఇంట్లో పుట్టా పొట్టింటి గౌరవం కాపాడాలనే వివేకం నాకు లేదా అన్నయ్య నేనింటికి కోడలుగా రావట మన ఇంటికి మచ్చనుకుంటే మామ మీదకి ఎత్తిన కత్తి నా మీదకి రాని నన్ను చంపి నువ్వు ఊరి కంబేక్కు మన వంశ నిర్వాసం అవుతుంది వంశానికి వచ్చిన మచ్చ నన్ను క్షమించమ్మా ఏదేదో పిచ్చి కోపంలో వాగేశాను నన్ను క్షమించుతాను నన్ను క్షమించు దీవిస్తానమ్మా తప్పకుండా దీవిస్తాను ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడని స్వర్గాన ఉన్న అమ్మా నాన్న నిన్ను కాపాడని చీకటి ఇంట్లో అడుగు పెట్టావు కాంతివంతం చేయతల్లి కళ్ళుండి చూపు లేకుండా పోయిన బావకి దారి చూపించి మార్గదర్శకురాలు కావమ్మా వస్తానమ్మా జలగలా పట్టుకుని ఇచ్చిపెట్టా నేను చస్తాను కానీ రానయ్యా ఇదిగోండి మీ తాడు ఎందుకు ఊరు పోసుకోవడానికా అబ్బే ఊరికి వెళ్ళడానికి మీ బండి మండుకెత్తిందిగా ఓ అవునవును సమయాన్ని చక్క వచ్చా కాస్త వెనక నుంచినట్టు అంటే ఊర్లో ఉన్నావే కారు నెట్టమంటే నన్ను ఎడతావేటి అలా చెప్పకూడదండి కూర్చోండి మన పరువు మర్యాద గంగపాలు చేయాలని కంకణం కట్టుకున్నట్టుందో చూడబోతే నీ వ్యాపారం నాకు ముఖం చదువుకోగానే కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయా ఇదిగో నా కోపం వచ్చిందంటే తా చెడ్డవాడు సుమా ఆ పాలేరు పట్టుకుని పెళ్ళాడతానంటారే అసలు నీకు ఆయన మతి ఉండాలి ప్రేమించాలి పెళ్ళాడతాను మీకే ఇడిగానండి పెళ్లి కొడుకు ఏడ్చుకొచ్చాను ఏమయ్య నువ్వు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చే పెళ్లి కొడుకువేనే వాచ్ పట్టారు టాకే అబ్బాయి ఇంగ్లీషు అల్లుడు అని నిశ్చయించిన తర్వాత చల్లగా దారిపోయి కబురు కగరగా లేకుండా ఏమిటాయి ఈ నాటకం వాట్ నాతో
సంబంధం చూసావా ఇంతవరకు నన్ను ఎదిరించి మాట్లాడి పెళ్లి కొడుకు రాగానే చల్లగా మెడ మీదకి లెక్కండిపోయింది ఈ కాల పిల్లలు ఇంతే కదండి కూర్చోండి ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి నీకేమైనా మతి ఉందా దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మరిగాయని ఇప్పుడు అన్ని రావటం ఏమిటి మేడం నా తప్పే ఉంది ఉత్తరాలు రాశాను టెలిగ్రామ్ వచ్చాను ఒకదానికి రిప్లై లేదు మిస్ పద్మ ఎంఏని తప్పట్రా తెచ్చి పైగా నన్ను బ్యాంక్ చేస్తారా మా బలేగా ఉంది చాలండి మీ మూలం దాన్ని సస్పెక్ట్ అయిపోయింది అటు కాంతం పెళ్లి అనుకున్నట్టు కాలేదు నా పెళ్లి కూడా మీకు పిల్ల వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ పెళ్లి కొడుకు మంచి పెళ్లి కొడుకే నీకోసం వెళ్ళారు అట్టి లేదు గట్టి లేదు డోంట్ వరీ మేడం మనం పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకుని తీసుకుని వచ్చేస్తారు అంత దూరం పోనక్కర్లేదు కానీ మీరు నాకు సాయం చేస్తే ఏంటి రాజు నెలైనా కలవండి కలిసి విషయం అంతా చెప్పి మా ఇద్దరు పెళ్లి మహేష్ మేడం అట్లా జరిపిస్తాను ఇదిగో ఇప్పుడే వెళ్తాను నిద్రపోతుంది పోని రండి మీరు నిద్రపోదురు గాని పక్కన బజ్జకూడదా పోనీ నువ్వే మంచం మీద బజ్జు కింద పడుకుంటే ఒళ్ళు జబ్బు చేస్తుందమ్మా నువ్వే అక్కడ పడుకో నేను ఇక్కడే పడుకుంటాను నా మీద నీకెందుకు ఎంత కోపం నా తల్లివిగా దా నీ కింద బజ్జు ఉంటానన్నానది నువ్వు బజ్జు అబ్బా నేను రాను వదలమంటుంటే ఏంటి ఈ గొడవ ఏమి లేదండి మీరండి పడుకోండి ఏంటా బుర్ర తిరుగుడు జవాబు ఏంటా చిట్టి పడుకున్నాను తను వచ్చి నా పక్కన పడుకుంది నేను కిందకు వచ్చి పడుకుంటే మళ్ళీ పైకి రమ్మంటున్నా అదే ఆ సంగతి చిట్టి ఇలా చూడు అమ్మ మాట వినాలి కదూ మా అమ్మ తనెందుకు అవుతుంది నోరు ముడి నేను చెప్తున్నా ఇదే మీ అమ్మ కాదు మా అమ్మ కాదు అమ్మ అను అనను అనవు అనను 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 ఇంత ముందు పట్ట పట్టంత పట్టాలి ఏంటండి పట్టకండి అందులే దీన్ని వాళ్ళ పట్టాలి నన్ను చంపు తినట్టు నన్నే ఎదిరిస్తావా ఏ ఇప్పుడైనా అమ్మ అంటావా లేదా ఇద్దరిద్దరు చావండి ఏనుగు బలం ఏనుగు తెలియదంటారు పెద్దలు అలాగే నీ బలం నీకు తెలియదు ఎరన్నా బలానికి తగినట్టు బుర్రను ఉపయోగిస్తే ఏనాడో బాగుపడేవాడు ఏదో నువ్వంటే అభిమానం కొద్దీ నీకు ఈ పని అప్పగించాను అంతేగాని నాకు వేరే మనుషులు లేక కాదు ఎందుకు లేరు బోళ్ళు అంతమంది ఉత్తరే చేస్తారా ఏ తగ్గిస్తారో పని చేస్తారు ఎరన్నా జన్మానికి ఒక శివరాత్రిలో వచ్చింది అవకాశం పోగొట్టుకోకు ఓయ్ ఒక్క దెబ్బతో ముఠాకా పెద్దరకం ఇటు బాబుగారిచ్చే బహుమానం ఒప్పుకో ఇలా 10,000 ఇప్పిస్తా 10,000 ఏమంటావు ఆ దగ్గరిని మొత్తమయం చేయాలి చేయగలవా అదెంత పని కానీ తీరా చేసిన తర్వాత ఏమైనా చిక్కులు వస్తే నేనున్నాను కదయ్యా ఆదుకోవడానికి ఏమంటావు సరే ఒప్పుకున్నానండి చేస్తా
ఒక్క మోతాదుతో ఊష్టంగిస్తం ఎగిరి తక్కవలసింది మూడు మోతాదులు వేసినా ఒక్కటి పని చేయలేదే విచిత్రంగా ఉంది తినజరం పట్టినట్టే ఉంది అమ్మా అమ్మాయి మనసులో పీడో పిశాచో అవునమ్మా పీడా పిశాచి కాకపోతే బెంగో భయమో బాగా మనసుకు పట్టు ఉంటుంది దీనికి మందులు మాకులు వల్ల ఏమీ లాభం లేదమ్మా వస్తానమ్మా జగన్న అమ్మాయి పరిస్థితి చాలా అయోమయంగా ఉంది అయినా నా సాయశక్తులా నేను ప్రయత్నించాను నీ ఏం లాభం అది రోగం గనక నా పోవడానికి నువ్వు అతికి మందే ఉంది చెప్పు వస్తా కొట్టకు నాన్న కొట్టకు పిలుస్తాను అమ్మా నాన్న కొట్టరు నాన్న నాన్న కొట్టరు నేను ఉన్నానుగా నన్ను చూడు చిట్టి చెట్టి బెగ్గ పెట్టుకుందండి వచ్చి నచ్చ చెప్పండి దాని ప్రాణం కాపాడండి నేను వాళ్ళ అమ్మని కాలని చెప్పండి రండి ఏమండి రండి చిట్టి చిట్టి కొట్టకు నాన్న కొట్టకు పిలుస్తాను అమ్మా అమ్మా చిట్టి జరుచుకున్నావా గమ్మత్తు చేశానురా నిజం అనుకున్నారా ఇది మీ అమ్మ కాదురా కాదంటే కొడతాను నిన్నెందుకు కొడతానురా నువ్వు నా బంగారు తల్లివి కదా కొట్టవా నిజంగా కొట్టవు కదా కొట్టనమ్మా కొట్టు ఇంకెప్పుడు కొట్టనురా తను మా అమ్మ కాదు కదా కాదు నేను మీ అమ్మని కాను రాజా అంటే నాన్న కొడతాడే నాన్న ఇంకెప్పుడు కొట్టరమ్మా ఇంకెప్పుడు కొట్టరు చింతంతో పక్క నుంచి పిల్లలు తరలిడుతున్నారు కావాల్సినంత సరుకుతో ఆడంకులు బయలుదేరారు మాటేద్దాం భలే సజ్జుగురు భలే సరే పద ఎవరన్నా అందరినీ తయారుగా ఉంచు ఇప్పుడే వస్తున్నాను వెళ్ళు చెట్టి పరిస్థితిలో ఉంటే వదిలి పెడుతున్నారండి వెళ్ళకండి కష్టపడి తింటే కడుపు నిండుతుంది కానీ ఇలాంటి కాని పనులు చేస్తే ఏం బాగుపడతాం మీ బాధలు పట్టుకుంటారండి మీకు పుణ్యం ఉంటుంది నా మాట విని వెళ్ళకండి ఉపన్యాసం అడుగు ఆయన ఎలా దారికి తెస్తావు నీదే భారం ఎవరన్నా మన వాళ్ళంతా ఏరి పంపించేశాను గురు ఎవరెవరు ఏమేం పని చేయాలో ఎక్కడెక్కడ మాటియాలో చెప్పి పంపించేశాను తగిన బందోబస్తు వెళ్ళారు గురు పద పద పాల బిళ్ళ
తాయిలాలు పెట్టదలేవే పట్టు గౌను పరికి నీలు కట్టెదరావే పాల బిళ్ళ తాయిలాలు పెట్టదలేవే పట్టు గౌను పరికి నీలు కట్టెదరావే అలుకమాని చెమ్మ చెక్కలాటలాడవే అలుకమాని చెమ్మ చెక్కలాటలాడవే చూడు చిలుకవలే కిలకిలమని మాటలాడవే చిన్ని పాప నన్ను కన్న పాప అన్న మాట విన్నావా చక్కని పాప చిన్ని పాప నన్ను కన్న పాప చల్లగా ఉంటది అనుకుంటే మా సిటీలో లాగా వేడి దంచేస్తుందిరా బాబు ఇది తాగండి తాపం చల్లారుతుంది ఏమిటి తర్వాణి వాట్ తర్వాణి అర్వాణి ఐ డోంట్ వాంట్ తర్వాణి ఐ వాంట్ యాపిల్ జ్యూస్ లెమన్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఐ వాంట్ దట్ జ్యూస్ ఏమిటండి కేసర బాసరా కాస్త తలకెక్కేలాగా చెప్పండి ఓ ఐ వాంట్ జ్యూస్ అంటే పళ్ళు 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 ఎవరు పళ్ళు మీవే నావే నో 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 నాటి అయితే నిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు అరటి పళ్ళు కొబ్బరి పళ్ళు పళ్ళరసం పళ్ళరసం అదే ఉండండి ఇప్పుడే తెస్తాను దబ్బరసం భలే నార దబ్బరసం ఒక దెబ్బతోనే దగ్గులన్నీ తగ్గురసం దబ్బరసం భలే నార దబ్బు ఒక దెబ్బతోనే దగ్గులన్నీ తగ్గురసం సంతలోని పూలు పళ్ళు కావయ్యా మా సొంత ఇంటి పెరటి చెట్టు కాపయ్యా ఆహా అబ్బురంగా ఉన్నది దబ్బరసం ఏది దబ్బునతే కలిపి కాస్త సరసరసం తీలు డబ్బా సరుకు దొరుకు బస్తీని మరలి పల్లెటూరి తిళ్ళు గోరి బస్తీని దబ్బరసం బలే నార దబ్బరసం ఒక దెబ్బతోనే దగ్గులన్నీ తగ్గురసం నెచ్చి నేను నోరు చచ్చి వచ్చానే మట్టి పచ్చి తిండ తెచ్చి తిండి ఇచ్చానే మనసు నచ్చి ఇచ్చి పుచ్చుకున్న పెళ్ళవును
Is it? ఏంటి పులుపు తగిలి నా పళ్ళు పులిసాయే నీ వలపు లేనిదే బ్రతుకు పుసబోయే దబ్బరసం వల్లే నార దబ్బరసం ఏది దబ్బునతే కలిపి కాస సరసరసం సంతలోని పుళ్ళు పళ్ళు కావయ్యా మా సొంత ఇంటి పెరటి చెట్టు కాపయ్యా అబ్బురంగా ఉన్నది దబ్బరసం ఏది దబ్బునతే కలిపి కాస సరసరసం చెప్పు సాకులింకేలా మన పిచ్చి ముదరకుండ పెళ్లి జరగాల షూర్ వెళ్ళి అడుగు ఉన్నాడు మా బాబు నిన్ను పెళ్లి కొడుకుగా చేయు ఓకే అబ్బురంగా ఉన్నది దబ్బరసం ఒక దెబ్బతోనే దబ్బులన్నీ తగ్గురసం నీలు డబ్బా సరుకు దొరుకు బస్తీని బదలి పల్లెటూరి తిళ్ళు గోది బస్తీని దబ్బరసం బలి నార దబ్బరసం ఒక దెబ్బతోనే దబ్బులన్నీ తగ్గురసం దబ్బరసం దబ్బరసం స్టాప్ లవ్లీ ఫోర్స్ అచ్చమ్మ అలాగే ఉండు రెడీ బై ఇంత ఘోరం జరుగుతుందని కల్లో కూడా అనుకుంది కొండంతాస్తో కొలగొట్టాలని ఇద్దరం బయలుదేరి కన్ను మూసి కన్ను తీసి లోపల అంత తారుమారైపోయింది చేతురారా మన నాయకుడిని చావు నోటి కన్ని జాతగాని తద్దమ్మ పారిపోయారు ఎక్కడికి వెళితే ఏముంది ఇది దగ్గర మన నాయకుడిని చిత్రవధి చేసి ముక్కల ముక్కలుగా చేసిపోయారు చివరికి మన నాయకుడి శవాన్ని కూడా తక్కకుండా చేశారు ఇక అగ్గి పెడుగు మరి మనకు ఇక మనకు కనబడు మన దిక్కులేని పక్షులు చేసిపోయాడు వెంకన్న దిక్కులేని పక్షులు అయిపోయాడు ఎర్రన్న జరిగిపోయిన దానికి ఎంత విచారిస్తే మాత్రం ఏం లాభం అగ్గిపిడుగు జగ్గర లోకానికి చచ్చిపోయినా మనందరి గుండెల్లో మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉంటాడు ఉంటాడు అతడి తర్వాత అతడంతటి వాడివి మా అందరికీ నువ్వే ఏదో మార్గం చూపెట్టాలి గాని ఇలా దిగులు పడితే ఎట్ట ఎర్రన్న అలా చూస్తారే అనండి ఎర్రన్న గురువుకి ఆగండి మీ అభిమానానికి చాలా సంతోషం నన్ను నమ్మి మీ నాయకుడిగా ఎన్నుకున్నాను మిమ్మల్ని నేను మోసం చేయలేను మీ మేలు గురించి చెప్తున్నాను జాగ్రత్తగా విని మన రోజులు ఇప్పుడు ఏమీ బాగలేదు మనం కొంతకాలం గప్చుప్గా ఉండాలి ఎవరి కంటికి కనపడకూడదు ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ప్రమాదం లేదనుకున్నప్పుడు సమయం చూసి మిమ్మల్ని అందరినీ వచ్చేటట్టు కౌరు చెప్పండి నా మాట వినండి ఇప్పుడు వెళ్ళండి అత్తయ్య గురు నీ మాట కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోకూడదు నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా ఆ పటక చెప్పులు ఇలా ఇస్తావాయ్యారన్న ఎందుకు వెంకన్న పాప చనిపోయిన పెనిమిటి ముఖం ఎలాగో చూడలేకపోయి ఇవైనా చూస్తుంది అవును పాప అలాగే పట్టుకో నేను వద్దాను నేనే వచ్చి ఇవ్వాలనుకున్నాను వెంకన్న కానీ ఆమెకు నా ముఖం చూపలేకపోతున్నా వెళ్ళు వెంకన్న ఏడవకమ్మా ఏడవకు ఏడిస్తే మాత్రం పోయిన మహారాజు తిరిగి వస్తాడా నీ మూలంగా మా గురువు మంచి దారికి మళ్ళుతున్నాడను కానీ తన మంచితనాన్ని లోకానికి తెలియచేయకుండానే వెళ్ళిపోయాడు చివరికి మోహం చూసే యోగం కూడా మనకి లేకపోయాడు ఏం చేస్తాం తల్లి ఎప్పుడమ్మా
మహాతల్లి, ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావు? చెట్టంత నా తమ్ముణ్ణి మింగేశావు కదా, నేను ఇల్లు వల్లకాడుగాను. గౌరమ్మ, ఏమిటా మాటలు? పాపం ఆవిడ పుట్టిడి దుఃఖంలో ఉంది. దీని పుట్టిడి దుఃఖం బుగ్గిపాలు గాను, దీని మూలాన్నే మా దగ్గరికి గతిపట్టింది. చిట్టమ్మ తల్లి, నీకు అయ్య పోయాడు, నాకు తమ్ముడు పోయాడు, ఇంకెందుకు ఇక్కడ? మనం పోదాం పదమ్మా. వాడు నన్ను ఇంత దుఃఖంలో ముంచిపోయాడు. చెట్టిని చూసుకుంటూ నేను కాలం గడుపుతాను. చెట్టు ఇక్కడ ఉండని వదిన. అబ్బా, నేను ఉండను. వద్దా విన్నావా? వదిన వదిన ఎవరికలే నువ్వు? మధ్యలో వచ్చి మధ్యలో పోయేదాని. నా మీద పడాసక్తి నీకెందుకే? నీసి బొగ్గులు గాను, మొగుడు తెచ్చిన ముఖానికి బొట్టు కూడా నా. కష్టం వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఒక ఇంటి ఇల్లాలివై ఇల్లా పాపలతో నాలుగు కాలాల పాటు ఆనందంగా ఉంటావు అనుకున్నాను, కానీ ఇంతలోనే నీ బ్రతుకు ఇలా బద్దలవుతుంది అనుకోలేదమ్మా. నీ నూరేళ్ల బ్రతుకు ఇలా కన్నీటితో తెల్లారాల్సిందేనా? భగవంతుడా, ఎప్పుడూ మంచి వాళ్ళకే నా కష్టాలు. ఎలాంటి వాళ్ళని ఎలాంటి బాధల్లో పడేశావు. మనశ్శాంతి ఎలా కలిగిస్తావో నీదే భారం. సంతోషించానా? ఇప్పుడు నా మనసు తలబడింది. నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడే కూర్చుని నాది నాది. నాకు తెలీదా బాబు, తమరు చాలా మంచివారు. చూడు, నీవల్ల నాకు సహాయం కావాలి. చెప్పండి బాబు, తమరు చెప్పడవలసిన నిమిషాల మీద చేసాను. అదే, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు అన్న. చిన్న పని చెప్తాం. ఆ దగ్గర ఎలాగా తచ్చాడుగా పాపం ఆ కాంతం ఒంటరిగా. ఓ, అదే సంగతి మరి చెప్పరే. ఈ మాత్రం సహాయం చేసి పెట్టావంటే నీకెంత డబ్బు కావాల్సిన ఇస్తాను. ఎంత పని బాబు? మీరు కోరడం నేను చేయకపోవడం మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. వస్తాను బాబు. సంబంధాలు ముందు ముహూర్తం పెట్టించి అమ్మాయి పెళ్లి అయ్యింది అనిపించాలి.
నువ్వు వెంటనే వెళ్ళి ఆ బుచ్చుబాబు ఎక్కడున్నా సరే తీసుకురా. అవునవును, లేకపోతే చాలా చిక్కులు ఉన్నాయి. అతను ఎక్కడున్నా లాక్కో. వెళ్ళి తీసుకురా. ఓకే. హలో పైల్వాన్, హౌ డు యు డు? ఏ అబ్బాయ్, మర్యాద తెలియదు, హౌ డు యు డు అన్నా? నో 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 నో, యువర్ డాటర్ అచ్చి అచ్చి. ఆ అచ్చి నచ్చిందన్నమాట. పెళ్ళాడతావు? పెళ్ళి పెళ్ళి అంటే చేదా? చేదు. పెళ్ళి అంటే పెరిగి కానీ కానీ ఏమి మొఖం కానిచ్చేద్దాం పెళ్ళి. ఇప్పుడు మన మాటకు తిరుగులేదు. ముఠాకంతా మందే పైచి అచ్చి పేరు మీద 10,000 రూపాయలు కట్టాలిస్తా. వాట్ గౌరీ? ఐ డోంట్ వాంట్ గౌరీ, వెరీ సారీ. సారీ వెళ్ళే రాసుకోలేకపోయా? సారీ అంటే సారీ. ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాతే తెలుసా సారీ గిరిని? ఏం బస్తి అనుకున్నావా? నో 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 నో, నేను అనేది అది కాదు, అది కాదు. నోరు మూసుకోవాలి, అదంతా నేను చూసుకుంటాను. ఏ ముహూర్తం పెట్టిస్తాను. పెట్టించండి పెట్టించండి పెట్టించండి. అనుకున్నాను ఎలాగ అవుతుందనే. రావయ్యా నీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడికి? పెళ్ళికయ్యా, పెళ్లి కూడా ముహూర్తం దాటిపోతుంది. వాట్ మ్యారేజ్? పెళ్లి? వెరీ గుడ్ వెరీ గుడ్. హలో అచ్చి, కమాన్ కమాన్ కమాన్. పిచ్చి లేదు పిచ్చి లేదు రావయ్యా, నీ పెళ్లి కూతురు అక్కడ ఉంది. పెళ్లి కూతురు అక్కడ ఉందా? పద పద. వచ్చా రా, మీకోసం చూస్తున్నాను. సమంతరం ముందు ముహూర్తం పెట్టు. ఆ మూడు మూడు ఏం చెప్పు? అవునవును, పెళ్ళంటే శుభకారం కదా, ఎంత తొందరగా అయితే అంత మంచిది. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. రవయ్యా, హీరోయిన్ ఫైరింగ్ వల్ల మేడక్కింది, జంపే కస్తున్నారు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మీరు మేడం, నేను షౌటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏంటి బరస్ట్ అవుతున్నారు? కాదు, ఇన్ని మాటలు చెప్పి నాన్నగారి దగ్గర గంగిరెత్తున ఎస్తాను పెళ్ళికి. ఓయ్ సీ, అదా మీ నాన్న దగ్గర వేస్తున్నాను, అటు అచ్చి నాన్న దగ్గర కూడా వేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. కూర్చోండి, మనం ప్లాన్ చెప్తాం, కూర్చోండి. చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టిందే గానీ నువ్వు మాత్రం దారికి వచ్చావు. గౌ, ఏం చూస్తున్నాయి? మిర్చిపాటు అమ్మని చూసా, అబ్బని చూసా, ఇద్దరిని మింగేస్తావుగా. ఆడపుట్టుకు పుట్టావే, ఆ మాత్రం ఒళ్ళొచ్చి పనులు చేయలేవు. ఎవరినైతే నా నోరు బయటకు వస్తుంది అలా ముంగా చూస్తావే, లేదా నువ్వు చేయడం అందుకో. బాతులు పెట్టడానికి వదిలే ఇంటికి తీసుకొచ్చింది. కాదు కాదు, ముక్కొద్దున బాగా మేపి దాని ముద్దులు ముక్కలు చేయడానికి. నాకెందుకు వచ్చి పడిపోయా? తీసుకెళ్ళి తీసుకెళ్ళి. అమ్మా, ఎవరితో నువ్వు చెప్పకమ్మా, గురువు బ్రతికి ఉండాడమ్మా. ఏం చెప్పనమ్మా, పాపం శరీరం అంతా నీరసించిపోయి పరప్రాణంతో ఉన్నాడు. మాట మాటికి మీ పేరే కలవరిస్తున్నాడు. నన్ను వారి దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి బాబు. అలాగేనమ్మా, ఎవరికి కనపడకుండా రహస్యంగా వెళ్ళి. మొగుడు కావాలే మొగుడు. ఏమిటి గోరు?
నేను నమ్మనందుకు ఎంత కష్టం తెచ్చిపెట్టావు తండ్రి. ఇప్పుడు నేనేం చేసేది? వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో నిండు ప్రాణం చితకమొత్తి నేత్రముద్దం చేసి పారేశాను. వాళ్ళకు పుట్టగతులు ఉంటాయి, ఏ తల వెంట్రుకలోనూ ఆయుష్ ఉండబట్టి లండన్ నుంచి ప్రాణాన్ని ఇచ్చా. అసలు నువ్వు బ్రతుకుతావని అనుకోలేదు నాయన. ఏదో నీ భార్య తాళి బలంగా ఉండబట్టి మళ్ళీ మాలో పడ్డా. ఎవరినైనా ఇంత ఘోరాన్ని తలపెట్టారు? ఎవరు కాదమ్మ, నా వాడే. నేను నమ్మిన వాడే నాకు ద్రోహం చేశాడు. ఎక్కడికి వెళ్తాడు? నా చేతుల్లోంచి తప్పించుకుని ఎంత దూరం వెళ్తాడు చూస్తావు? రేపటికినైనా గాయాలు రేగి బాధ ఎక్కువవుతుంది. అమ్మా, నా ప్రాణాన్ని నిలబెట్టా, నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అవే మాటలు బాబు, తప్పు. ఉండు నాయన, గంజి తీసుకొస్తాను. ఎలికి మాత్రం తీసుకురా. సరిగ్గా సమయానికి వచ్చావు. కూర్చొని రాలేవయ్యా, నా దగ్గర అంటే నీ ఆటలు. మా కూతురు కోరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కొడుకుని నీ అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నావయ్యా, ఎంత ధైర్యం అయ్యా నీకు? అదేమిటి అదేమిటి ఎవరన్నా? అసలు మా అమ్మాయిని కానీ తనకి అవ్వకపోతే అమాంతంగా ఆత్మహత్య చేసుకుంటాను కానీ ఆ ఆటలు మాత్రం ఉన్నాడండి. సంగతి ఆ మాట అత్యమ్మ కోసమే అని ఉండొచ్చు. అయ్యో మళ్ళీ ముచ్చిపోయారే, ఊర్చలేదు గీర్చలేదు, ఎంత తొందరగా పోయిందిరా. దేవా గారు ఎవరన్నా పేట్ల మీద పెళ్లి కొడుకులు ఎక్కుపోతున్నావా? పెళ్లి చేయడానికేనయ్యా జానికి రామయ్యా, ఒక్కమ్మ గుడి దగ్గర పెళ్లి తప్పకుండా వచ్చి దీని ఎవరన్నా ఎవడా ఎవడే ఎవరన్నా చూస్తుంది ఆడిపోతుందండి. ఉండరాయా, పెళ్లి కొడుకు ఆడిపోతుంటే మొహం ఆడిపోతుందంట. ఆ బట్టలు విప్పేసి పసుపుత్రి కట్టుకురాదా? నువ్వే ఈ ముహూర్తం దాటిపోకుండానే శారద పెళ్లి జరిగితేరా? ఓ బాగానే మహత్వం దాటిపోతుందని ముఖ్యం లాంటి పిల్లల్ని మోగాడికి ఇచ్చి మూడెడతారా? వీడి మంత్రం ఉచ్చరించేసరికి ముహూర్తం దాటిపోయే మూడవ మధ్యాహ్నం అవుతుంది. ఏమోనండి, ఇల్లంతా వెతికాం ఎక్కడా కనిపించలేదు. ఇంకొకచారుందా తండ్రి, సంబంధాలు శాంత కనిపించడం లేదయ్యా. మీరేం గాబరా పడకండి, ఎక్కడుంటుందో నాకు తెలుసు, పదండి చూపెడతా. ఇంకా మనమంతా ఎందుకయ్యా, పెళ్లి కొడుకు లేడు పెళ్లి కూతురు లేడు. నువ్వు పదండి పదండి అమ్మా పదండి. నా పరువు నట్టేట్లు కలపాలని చూస్తున్నావా? ఏది ఎక్కడ తెచ్చావు చెప్తావా? ఏంటండి మీ దౌర్జన్యం? మీరేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావడలేదు. నేనేం చేశానని? ఏం చేసావా? నా కూతుర్ని పెళ్లి కాబోయే నా కూతుర్ని ఎత్తుకుపోయి నాకు తలవంపులు తీసుకురావాలనే నీ ఉద్దేశం? నేను తీసా. ఏమిటండి నింద నిందా? నీ నటన నువ్వు కాదని నెత్తిన వరకు కొట్టుకున్నా నిన్ను నేను విడిచిపెట్టను. కాళ్ళు చదువు కట్టె చేసి నలుగులో పెట్టి బుద్ధి చెప్పేస్తారా? ఏ ఏమంత కార్యం చేశానని? ఏం చేసావా? అన్నం పుణ్యం తెలియని మా అమ్మాయిని ఎత్తుకుపోయి ఇంకా ఏం చేసానని అడుగుతున్నావాండే? ఎవరన్నా కబురు పంపించాడా? ఎందుకు? మీరు కోరిన అమ్మాయి మీ అమ్మాయి కావాల్సొస్తే 10 ఏళ్ళు తీసుకుని గుడికాడికి రమ్మన్నాడండి. మా అమ్మాయిని కూడా వాడు తీసుకెళ్ళాడా? 10 ఏళ్ళు రమ్మన్నాడా?
అట్ట దమ్మిడి తగ్గిన సర్వనాశనం చేస్తానన్నాడు. వత్త కొరవుతో తొలగొక్కునట్టయిందయ్యా నా వ్యవహారం. పోలీసులు చెప్దాం మరండి. పోలీసులు తేగలాగితే డొంక కదిలినట్టు మన పాత బండారాలన్నీ బయటపడతాయ్యా. ముందుకెడితే గుయ్యి వెనక్కెడితే నుయ్యిలా ఉందో నా వ్యవహారం. మీరేం గాబరా పడకండి. కాస్త మజ్జిగ తాగంటే పోయి తిండి. ఎవరైతే మీ బంధువులా? ఏంటమ్మా పడవడో తెలుసా? ఏమోనమ్మా, ఒంటి నిండా గాయాలతో తెలివి తప్పి పడుంటే ఇంటికి మోయించుకుని వచ్చాను. ఎన్నిసార్లు అడిగినా తను ఎవరో చెప్తాం లేదు. ఎందుకు చెప్తాడమ్మా? వాడు అక్కి పిడుగు తగ్గడు. ఆదుర్మార్గుడే తనంత వాడు లేడని తెగ మెడిసిపడ్డాడు. తగిన శిక్ష వేశాడు భగవంతుడు. పిన్ని, ఆ దుర్మార్గుడు నీకు చేసిన ద్రోహం మర్చిపోయావా? పిన్ని, నక్కలకి రాబందులకి వేయక ఇంటికి తీసుకొచ్చి సేవ చేస్తున్నావా? బంగారమ్మా, అది నీకు బదిలీ తీర్చుకో. వీడు చేసిన అవమానం భరించలేక కదూ నీ ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నీ ఆయన దేశాల పాలయ్యాడు. నీవు దిక్కులేం దానివయ్యా. ఇప్పుడు నీ పంచం చేరాడు. నీ పగ తీర్చుకో. తప్పమ్మా తప్పు, గత జన్మను ఏ పాపం చేశావు? ఆ ఒక్క కొడుకుని మింగేసి ఇప్పుడు దిక్కుమాలిన దానిగా ఉంది. ఇంకా ఈ పాపం కూడా ముట్టగట్టుకోవాలి. వాడెవడే కాదు, నా చేత్తో అన్నదిన్నాడు. నోరారా నన్ను అమ్మ అని పిలిచాడు. కదలేక చంటి పిల్లల్లో కొడుకున్నాడు. అదేమిటి పిన్ని, దగ్గర చచ్చాడని లోకమంతా కోడై కూస్తుంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. పిన్ని చంపి లోకానికన్నా కొంచెం మేలు చెయ్యి. ఏమిటమ్మా నీ సలహా? పైన భగవంతుడు లేడు. భగవంతుడు ఉండబట్టే వీడు చేసిన అక్రమాలకి అన్యాయాలకి ఫలితం ఇప్పుడు వీడిని కట్టి కొడుకుతుంది. దిక్కు లేక వీధుల్లో అమ్మ అమ్మ అని తిరుగుతుంది. కట్టుకున్న ఇల్లాలు వీడు చావకముందే తల చెడ్డదై కూర్చుంది. ఆ నోరు లేని కాంతాన్ని ఆ ఎర్రన్న డబ్బు కాసిపడి జమీందారు జానకరామయ్యకి అంటగట్టబోతున్నాడు. అయ్యో నా తెలివి మండ, మాటల్లో పడి మర్చిపోయాను నాయన. ఉండు, జావ తీసుకొస్తా. చూడరా జగ్గా చూడు, మనిషి అంటే ఎవరో చూడు, మానవత్వం అంటే ఏమిటో చూడు. నీవు చేసిన ద్రోహాన్ని మన్నించి కన్న తల్లి కన్నా ఎక్కువగా నీ సేవ చేస్తూ నిన్ను ఆదరిస్తుంది. మానవత్వం అంటే అదేరా? ఆ మానవత్వం నీలో ఉందా? నువ్వు ఒక మనిషివేనా? కాదు, నువ్వు రాక్షసుడి, పిశాచివి. నీ కబంధ హస్తాల్లో పడి ఎన్ని ప్రాణాలు హరిమన్నాయో, ఎన్ని సంసారాలు చితికిపోయాయో ఎన్నడైనా ఆలోచించావా? ఈ తల్లి లాంటి తల్లులు ఎందరు విలపిస్తున్నారు? నీ భార్య లాంటి భార్యలు ఎందరు దుఃఖిస్తున్నారు? నీ పిల్ల లాంటి పిల్లలు ఎందరు అల్లాడుతున్నారో ఎన్నడైనా ఆలోచించావా? నిన్ను మించిన వాడే లేడని మిడిసిపడ్డావు. నిన్ను ఎదిరించిన వారిని హింసించావు. వారు నీలాగే బాధపడ్డారని ఎన్నడైనా ఆలోచించావా? కదలలేని స్థితికి ఈనాడు వచ్చేసరికి కళ్ళు విడిపడ్డాయా? నీవు చేసిన ఘాతుక కృత్యాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా? చూడు, కళ్ళారా చూడు. ఇద్దరిని నలకి కొట్టేస్తా. ఇస్తావా లేదా? ఏ, ఇప్పటికైనా అర్థమైందా ఈ అగ్గిపిడుగు తడాక? ఇప్పుడేమంటావు? అదే మన పెళ్లి విషయం. అన్నయ్య నడగాల? ఉత్తరాలు నడుపుతావే, ఉత్తరాలు. చూడు నేను. అయ్యో భగవంతుడా, ఉత్తరాలు నడుపుతావే, ఉత్తరాలు. భగవంతుడు, భగవంతుడంటూ ఒకడున్నాడని ఎన్నడైనా గుర్తుకొచ్చిందా? ఒక్కనాడైనా నోరారా పిలిచావా? అహం నిండిపోయి ధనం కోసమై
ప్రజల్ని తీర్పు తింటూ పీడించావే, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టావే, అడిగేవాడు అడ్డేవాడు లేడని అగ్గిపిడుగునంటూ రొమ్ము విరుచుకుని తిరిగావే, ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వే కాదురా, నీతో పాటు నీ భార్యా బిడ్డలు కూడా ఏడుస్తున్నారు. తల్లి లేని పిల్ల, రెక్కలు రాని పక్షి, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డ, నీ బిడ్డ నీ ప్రాణాన్ని కుసూరుమంటూ అలో లక్ష్మణ అని అల్లాడుతుందిరా. ఆకు చాటున పువ్వు, అన్న చాటున చెల్లి, అభం శుభం ఎరుగని అమాయకురాలు, పంతం పట్టి బలవంతాన మెళ్ళో తాళి కట్టావి, ఇప్పుడు నీవు బ్రతికుండగానే విధవలా కన్నీరు కారుస్తుందిరా. నీవు చేసిన పాపాల ఫలితం నిప్పులా నిన్ను నుసి చేస్తుంది, పరితాపం ద్రావకంలా నీ గుండెల్లో మరిగి నిన్ను దహించి వేస్తుంది, మరచిపోలేని నీ గతం అగ్ని పర్వతంలా రగిలి పగిలి నీ శాంతిని నాశనం చేస్తుంది. అనుభవించు కిరాతకుడా, అనుభవించు. అదేమి నాయన ఏడుస్తున్నావు, బాధగా ఉందా? అమ్మా నన్ను బంధిస్తావా? అమ్మ నీకు లోకానికి నేను చేసిన ద్రోహానికి నన్ను క్షమించగలవా తల్లి? క్షమించడానికి శిక్షించడానికి మనం ఎవరు నాయన? విచారించ, ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదమ్మా, బలం ఉంది కదా, దయా దాక్షిణ్యాలు లేకుండా అందరినీ హింసించాను, కళ్ళకు పొరలు కమ్మి కసాయి వాడి కన్నా క్రూరంగా ప్రవర్తించాను, నన్ను మించిన వాడే లేడన్న గర్వంతో నానా అన్యాయాలు చేశాను. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత విచారిస్తుందన్నమ్మా? మంచి బుద్ధి కలిగింది, అదే చాలు, పశ్చాత్తాపం కంటే ఇంకో శిక్ష లేదు, విచారించు. ఇక ముందైనా మంచిదారి నడుచుకుంటే నలుగురు మెచ్చుకుంటారు, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకరిని బాధ పెట్టి మనం ఎన్నటికీ బాగుపడలేదు, ఆ బాధ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనము పడవలసి వస్తుంది. తప్పదు తండ్రి, తప్పదు. అమ్మా నీ మూలంగా నాకు ఇంకో జన్మ కలిగిందమ్మా, పోయిన ప్రాణాన్ని నిలపడమే కాదు పోగొట్టుకున్న మానవత్వాన్ని మళ్ళీ నాకు ఇచ్చావు. నాతో కోరికుందమ్మ. ఏమిటి నాయన? జన్మ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకునే భాగ్యం నాకు లేకపోయింది, పునర్జన్మిచ్చిన నీ రుణమైనా తీర్చుకుంటానమ్మా. నీ కాకుండా చేసిన కొడుకుకు బదులుగా నేనే నీ కొడుకునే నీ సేవ చేస్తూ ఇక్కడే ఉండడానికి కోడలు కష్టాల్లో ఉందట. అంతా విన్నానమ్మా, అందుకే వెళుతున్నా. ఈ పరిస్థితిలోనా? నీ ఆదరణ కొండంత బలమిచ్చింది తల్లి, నీ ఆశీర్వాదం ఉంటే నాకేం భయం, వెళ్ళి కోడల్ని మనవరాల్ని తీసుకొస్తాను. సెలవీయమ్మ. వెళ్ళిరా నాయన. అధూరంలో మాల మార్చుకోండి. అమ్మగారు లేకుండా నువ్వు వేయనండి. అబ్బాయి నీ పట్నం చలాకి ఎర్రల దగ్గర చూపెట్టం, నోరు మూసుకుని పంతులు చెప్పినట్టు వింటావా? జరగాల్సిన తంతులు తొందరగా జరగనే, నువ్వు ఇప్పుడే వస్తా. అలాగే మామగారు మనిషి రాసేసా? ఏమిటి పని? ఉందా పని చెప్పారుందా? విఘ్నేశ్వరుడి పెళ్లికి అన్ని విఘ్నాలని, ఈ పెళ్లి కొడుకు పెళ్ళయ్యా రాకలేనట్టు. కిడ్నాప్ చేస్తుంటే కిడ్నాప్ అయ్యా, కిడ్నాప్ అంటే మీ చెల్లెల ప్రాంతాన్ని ఆ వెద ఎర్ర నెత్తిపోయి ఆ ముసలి జానగ్రామానికి అంతకట్టాలని చూస్తున్నాడు అయ్యా. వారి నెత్తులు కళ్ళ చూస్తాను. శాంతం శాంతం, డోంట్ హియర్, ఐఎమ్ హియర్, కమ్ ఆన్ అచ్చి కమ్ ఆన్. మీకు ఇది న్యాయమేనా? మీ కూతురు లాంటిదాన్ని చిచ్చు అదే మాట. మీ కంటికి నేనంత ముసలిలా కనిపిస్తున్నానా? వ్యధమేషాలు అడిగి నా మాట విన్నా.
పదివేలు ఖర్చు పెట్టింది నీ ప్రాణాలు తీయడానిక రా రా కనకమ్మ ఇప్పుడు నీ పెళ్లి చేస్తాను పద విశ్వాసం లేని కుక్క నుంచి గొంగిపూడి పొడుస్తావుగా అడ్డుపుడికి చచ్చాడు ఇక అడ్డు లేదనుకున్నారా అంత సులభంగా చావడా ఈ అడ్డుపుడుకు అది కనకామయ్య మంచి దారిని తొక్కబోతున్న నన్ను మళ్ళీ పాతదారికే లాగుతున్నావా ఆరిపోతున్న అడ్డి పిడుగును ఆరిపోనిస్తారనుకున్నాను కుక్క కాదు చెప్పు దెబ్బే కావాలి మంచిగా చెప్తే బుద్ధి రాదు నిన్ను నాకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు నన్ను క్షమించు నాయనా క్షమించు అబ్బా కాంత నిన్ను అన్యాయంగా కష్టపెట్టాను దానికి తగిన ప్రతిఫలం దొరికింది నన్ను క్షమించు తల్లి క్షమించు ఏది
ना शारद इकड़ा आखिर सारी ना शारद ना को चूपरा शारद प्रेमितुक मे इधर मध्य कसाई ब्रतकने कलप लेको राजु आ चेला भगवंत इधर रक्षा జగ్గ ఇన్నాళ్ళు మా చేతికి చిక్కకుండా పారిపోయావు ఇప్పుడు దొరికావు నిన్ను అరెస్ట్ చేస్తున్నా నేనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఇన్స్పెక్టర్ గారు దేవుళ్ళ మీరే వచ్చారు పదండి పోదా ఆగండి బాబు మీకు ఇది న్యాయమేనా మర్చిపోయింది అనుకున్న నా పసుపు కుంకుమ మళ్ళీ నాకు ఇచ్చి ఆ భగవంతుడే కనికరించాడు నేను కనికరించరా నా భర్తను నన్ను వేరు చేస్తారా నా కాపురం కల్లేటి కాపురం చేస్తారా నాయమ్మ దయాదాక్షిణ్యానికి ఇక్కడ తావుది సత్యం చెప్పింది చేయటం మాత్రమే ప్రాంతం చట్టాన్ని కాదనకు నన్ను వెళ్ళండి నేను నేరస్తుని శిక్ష అనుభవించే తీరాలి ఇక్కడ కాకపోయినా అక్కడైనా అనుభవించే తీరాలిగా కాంతం నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ వస్తాను నీ తాళి నిలబొట్టు నన్ను మనిషిగా మార్చిన ఆ చల్లని తల్లి పాదాల సాక్షి ఇక ఎన్నడూ అవినీతి మార్గంతో కనుక అంటూ మనిషిగా బ్రతుకుతాను బావ మళ్ళీ కనిపించాడు మంచి మనిషిగా మారా త్వరలోనే తిరిగి వస్తాడు ఎడవకమ్మ చేసింది పొమ్మన్న పోదు చెయ్యి కాల చింతించ ఫలమేమి లేదు పరితాపపుటమందు పరిశుద్ధమంది పొరపాటు మరి రాని మరు జన్మమంది మరివారి మర్యాద గురుతుంచుకోరా ఇచ్చిరాని ఇంకా కన్నీళ్ళెందుకు నేను వచ్చేసాగా బాగా మంచి ప్రవర్తన చూసి శిక్ష తగ్గించి విడిచిపెట్టారు తెలుసా బాగున్నావా అమ్మా అన్న మామయ్య ఏం చేశారు ఏం చేశాడు రా నువ్వు రాకుండా అసలు పెళ్లి చేసుకొని మొండి పట్టు పట్టి కూర్చున్నాడు ఏం రాదు నా కోసం మీ పెళ్లి ఆపేశారా మా పెళ్ళే కాదు బుచ్చిబాబు గారి పెళ్లి కూడా అయిపోయింది వాళ్ళే వారే మరి ఇంకెందుకు ఆలస్యం రెండు పెళ్లిళ్ళు ఒకేసారి కానిచ్చేద్దాం